శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పరిపూర్ణః పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణీ బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే అహం ఇది ఈర్యతే. ఇది ఎంతో కొంత చదివి ఉన్నట్టున్నాము, మళ్ళీ ఇంకోసారి ప్రారంభం చేస్తాం. ఈ వేదాంతం ఇలాగే ఉంటుంది, ఇది కొత్త సబ్జెక్టు చెప్పినట్టు ఉండదు, చెప్పిన సబ్జెక్టే చెప్పినట్టు ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ నిత్య నూతనంగా కూడా ఉంటుంది. అహం ఇది ఈర్యతే. ప్రతి వాళ్ళు అహం అహం అని అంటూ ఉంటారు, అంటే తెలుగులో అయితే నేను నేను అని అంటారు, ఇంగ్లీష్లో ఐ ఐ, ఐ కాకుండా మీ మీ అంటూ ఉంటారు, ఐ అండ్ మీ. సో ఇప్పుడు ఈ అహం అనే అనుభవం ఉంటుంది, అది అంటున్నారంటే మాట్లాడడం కాదు, అది అనుభవం. ఇప్పుడు దీంట్లో పదార్థము తెలియట అనుభవము అన్నీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. పదార్థం దృశ్యం, తెలుసుకునేది ద్రష్ట, బుద్ధి తెలుసుకుంటుంది, బుద్ధిలో ఒక వృత్తి రూపంగా మీకు జ్ఞానం కలుగుతుంది. అనుభవము ఆత్మస్వరూపమునందు ఉంటుంది. కాబట్టి మీరు మూడింటిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పదార్థం బాహ్యమునందు ఉంటుంది, జ్ఞానము బుద్ధి యందు ఉంటుంది, అనుభవం ఆత్మస్వరూపమునందు ఉంటుంది. ఓకే, అంచేతనే దాన్ని అనుభవము అన్నారు. అను అంటే వెనుక, భవ ఉండేది. దేని వెనుక ఉండేది? బుద్ధికి వెనుక ఉండేది అనుభవము. ఓకే, కాబట్టి ఇప్పుడు అహం అనేది బయట పదార్థ రూపంగా ఉంటుందా? ఉండదు, అజ్ఞానం చేత ఉంటుంది, అజ్ఞానం చేత అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి బంగారం, ఒక 10 కేజీలు బంగారం బెల్ట్ కింద చేసుకుని నడువు కట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు, ఏమండి, ఈ లోపల ఆ పడవ ములిగింది, పడవ తల్లకిందులైంది, వీడు నదిలో పడ్డాడు. ఇప్పుడు ఈ బెల్ట్లో ఉండే బంగారం అది నాది కాదు నేను కాదు అని వాడు కనుక తెలుసుకుంటే ఆ బెల్ట్ తీసవతల పారేస్తే ప్రాణంతో రక్షింపబడతాడు. కానీ వాడు ఈ బంగారం నాది నాది నాదిని పట్టుకుని దాంతోపాటుగా ములిగి చచ్చిపోయాడు. బంగారం ఏం చేస్తుందంటే అది అడుక్కు వెళ్ళిపోతూ వీడిని కూడా అడుక్కు తీసుకుపోతుంది. కాబట్టి కొంతమంది బయట కనబడే పదార్థమునందు అహం, దాని యందు అహం అనే తాదాత్మ్యాన్ని కలిగి ఉంటారు. అంటే అది పోయినా పర్వాలేదు, నేను పోయినా పర్వాలేదు, కానీ అది పోవడానికి వీల్లేదు. అంటే తాను కంటే కూడా ఎక్కువ విలువైంది. అంటే మమకారం ఉంటుంది, అయితే మమకారం బాగా ముదిరినప్పుడు అహం అనే ప్రత్యయ రూపంగా కూడా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలను కొన్ని భాష్యకారులు కూడా కోట్ చేశారు. మమ ఆత్మా భద్రసేన అని ఒక చోట భాష్యకారులు అంటారు, శంకరులు అంటారు. అంటే ఒక రాజు భద్రసేనుడనే తన సెక్రటరీ ఉంటాడు, వాడి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు. సో ఆ డిపెండెన్స్ ఉన్నప్పుడు నా ఆత్మ ఈ భద్రసేనుడే అని అంటాడు. అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? బయట ఉందన్నమాట, వీడికి బయట ఉంది ఆత్మ. సో ఆ లెవెల్లో బాహ్యమునందుండే పదార్థమును నేనుగా అహంగా అనుభవానికి తెచ్చుకోవటం అది చాలా పెద్ద అజ్ఞానము, తాదాత్మ్యము, సంగము అది తెలుస్తూనే ఉంది. కానీ అది పెద్ద ఇష్యూ కాదు, అది అలర్ట్ పెట్టండి. దేహము, ఇంద్రియములు, మనస్సు, దీని యందు అవన్నీ తెలుస్తూ ఉంటాయి, మీకు తెలుస్తూ ఉంటాయి. ఆ తెలిసే వాటి యందు అహం అనే అనుభవము, అజ్ఞానము. కాబట్టి అవి ఏవి కూడా అహం అనే అనుభవ రూపంగా మన చేత స్వీకరింపబడుతున్నప్పటికీ అవి యథార్థమైన అహం కావు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీ కేసు మీరు చూడండి, యు వాచ్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవితంలో ఇతరమును పరిశీలిస్తూ ఉంటాం,
ఇతరమును ఎలా పరిశీలిస్తారు? అలా పరిశీలించకూడదు. ఇతరమును పరిశీలించడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఆ ఇతరము జడ వస్తువులు అనుకోండి, ఇల్లు, వాకిలి, బంగారం ఇవన్నీ అనుకోండి. పూర్వం ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, 170 చదరపు గజాల ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఇటుక మీద ఇటుక పెట్టి చమకబారు సామాగ్రి అంతా పెట్టి చాలా కక్కుర్తిగా ఓ ఇల్లు ఒకటి కట్టాడు. మొత్తానికి ఎలాగైతే అని ఇల్లు కట్టి చూడు అన్న సామెతకి తగ్గట్టుగా ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి రోజు పొద్దున్న లేవగానే దాని చుట్టూ ప్రదక్షిణం చేసి తన కాంపౌండ్ వాళ్ళు తన గోడలో అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండేవాడు. ఆ రకంగా సో అలాగంటి తాదాత్మ్యము అది పద్ధతి కాదు కదా. సో ఎనీవే మీరు మీ కేసు మీరు చూసుకోండి. అంటే బాహ్య వస్తువులను పరిశీలిస్తూ ఉంటారు జన అని చెప్పడానికి నేను దృష్టాంతంగా చెప్పా. దీన్నే బహిర్ముఖత్వము అంటారు. ఈ బహిర్ముఖులు వాళ్ళు జీవితంలో తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. బహిర్ముఖులు రెండు రకాలు, లౌకికులు, ధార్మికులు. లౌకికులైన బహిర్ముఖులు ఎలా ఉంటారు? ఎంతసేపు ధనము భోగములు వీటినే చూసుకుంటూ ఉంటారు, కేవలం దాన్నే చూసుకుంటూ ఉంటారు. ఏమండి మీరు ఐఫోన్ ఒకటి పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రపంచంలో ఉండే భోగ సామగ్రులన్నీ అక్కడ యాప్ రూపంగా అవైలబుల్గా ఉంటాయి. ఏమండి అది అలాగే 2-3 బ్యాంక్ కార్డులు పెట్టుకున్నారనుకోండి, ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉంది అన్నది రోజుకు ఒక అరడజన్ సార్లు చూసుకుంటూ ఉండొచ్చు. ఈ బ్యాంకులో ఇంత ఉంది, ఆ బ్యాంకులో ఎంత ఉంది, దీనికి ఇంత ఖర్చు అయింది, అదంత పోయింది అని అరడజన్ సార్లు చూసుకోవచ్చు. ఈ బ్యాంకు వాళ్ళు కూడా మీకు ఒక యాప్ తీసుకో, యాప్ తీసుకో అని పుష్ చేస్తూ ఉంటారు. పేజీ యాప్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని అవతల వాడికి చాలా ఈజీగా పే చేయగలిగేటువంటి విధానము. సో అలాంటిది ఏదో పెట్టు కూర్చుంటారు, అది చూసుకుంటూ ఉంటారు, ఇలా కిందకి పైకి నొక్కుకుంటూ చూసుకుంటారు. వీళ్ళని బహిర్ముఖులు అంటారు. ఇప్పుడు ఐఫోన్లో ఏముంటాయి? అర్థము, కామము, రెండు పురుషార్థాలు కూడా ఐఫోన్లో ఉంటాయి. వాటిని చూసుకుంటూ ఉండడం, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉండడం, రాగద్వేషములతో జనులను చూస్తూ ఉండడం, జనాలను చూస్తూ ఉండడం. నేను ఒక సందర్భం నాకు అనుభవం కలిగి నేను విసుగుపోయినాను. నేను ఒక వ్యక్తి అప్పుడే లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కేసు చూశాను. నేను ఆ వ్యక్తి కేసు చూడడం మరో మనిషి గమనించారు. అంటే ఆ మరో మనిషి ఏం చేస్తున్నారు? నన్నే గమనిస్తూ ఉన్నారు. వీడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని నన్నే గమనిస్తూ ఉన్నారు. నన్నే గమనించడంలో అంతవరకు అక్కడ ఏదో అరడదని మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. దట్ పర్సన్ ఈజ్ వాచింగ్ మీ. అదే ఐ న్యూ ఇట్ లేటర్, నాకు అప్పుడు తెలియలేదు. ఎవరైనా మిమ్మల్ని అలా వాచ్ చేసేస్తుంటే కొంచెం మీరు అనీజీ ఫీల్ అవుతారు కూడా. దట్ పర్సన్ ఈజ్ వాచింగ్ మీ. నేను వీళ్ళందరితో మాట్లాడుతున్నాను, ఈ లోపల సడన్గా ఓ పర్సన్ లోపలికి వస్తే ఐ లుక్ డెట్ దట్ పర్సన్ అండ్ ఐ లుక్ లైక్ దాట్. హూ ఇస్ దాట్? నాకు తెలుసున్న వ్యక్తి అయిపోయింది. మళ్ళీ తర్వాత మాట్లాడాను. ఆ పర్సన్ అంటారు, చూడు ఆ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తి కేసు కోపంగా చూసావు. కోపంగా అంటే నేను అన్నాను, అలా చూశారా? లెట్ మీ రిమెంబర్. ఏమో నాకు గుర్తు ఉండదు, నేను ఆలోచించుకున్నాను. ఎవరు ఏ వ్యక్తి ఫలారా? అబ్బాబే, నేను కోపంగా ఏం చూడలేదు, నాకు కోపం లేనే లేదు. కాదు, నువ్వు కోపంగా చూడడం నేను చూశాను. అంటే నేను చెప్పాను, చూడు నేను కోపంగా చూడడం కాదు, నువ్వు చూడాల్సిందే. నువ్వు చూడాల్సింది ఏమిటంటే నీ మనస్సులో గూడు కట్టుకున్న ఈ అజ్ఞానాన్ని నువ్వు చూడాల్సి ఉంటుంది అని చెప్పాను. అర్థమైందండి? కాబట్టి దీన్ని అంతర్ముఖత్వము అంటారు. అంటే మీ దేహమును, మీ మనస్సును మీరు చూడండి ఒక్కసారి. ఇప్పుడు కూర్చుని ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించండి. మీరు పరిశీలిస్తే మీలో మీకు రెండు అంశములు గలవనే విషయం స్పష్టమవుతుంది. మీలో మీకు ఒకటి, ఎప్పుడు మారిపోయే అంశం ఒకటి మీ ఎందు గలదు, మీకే తెలుస్తుంది, ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడే తెలుస్తుంది, ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి చూస్తే తెలుస్తుంది. మీలో మీకు మారిపోతున్న తత్వములు కొన్ని అనుభవానికి వస్తాయి. మీలో మీకు మారని తత్వము కూడా అనుభవానికి వస్తుంది. మీరు అలా పరిశీలిస్తే వస్తుంది. దాన్ని సాక్షిభావము అని అంటారు. మీరు పరిశీలిస్తే వస్తుంది. చూడండి మీ దేహం కేసు ఒక్కసారి చూడండి. మెడిటేషను, దీన్ని మెడిటేషన్ అంటారు. మీ దేహం కేసు ఒక్కసారి చూస్తే, ఇప్పుడు మెడిటేషన్ అన్నది కూడా అర్థం చేసుకోవాలి.
చాలామంది మెడిటేషన్ ఏం చేసి పెట్టారంటే చాలా జటిలం చేసి పెట్టారు. ఒకటి మంత్రా మెడిటేషన్ అని ఒకటి పెట్టారు. ఒకటి పెడితే మీరు మంత్రాన్ని అలాగ రిపీట్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల మనస్సు విక్షేపంలో ఫిక్స్ అయిపోతుంది, విక్షేపంలో ఉండిపోతుంది తప్ప మనస్సు శాంతమయ్యేటువంటి అవకాశం ఉండదు. అయినా పర్వాలేదు, మనస్సు ప్రాపంచిక విషయాలపై గెంతులు వేసే బదులు ఏదో మంత్రాన్ని పట్టుకుని ఆ మాత్రం స్థిరంగా ఉన్నందుకు మనం సంతోషించదగ్గ విషయమే. బట్ దట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్, దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్. కానీ చాలామంది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్ అన్నట్టుగా ప్రజెంట్ చేస్తారు. దట్ ఈజ్ ఎ మిస్ఫార్చ్యూన్. సో దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్, దట్ ఈజ్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. దెన్ ఇంకొకటి ఉన్నది, ఈ రూపాన్ని మీరు ధ్యానం చేయండి అని మామూలుగా ధ్యాన శ్లోకాల్లో వస్తున్నాయి. అవేమీ మీరు ధ్యానం చేయగలిగేవేమీ కావు. అవి ఊరికే ఆ శ్లోకాన్ని వల్లించడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ధ్యానం చేయగలుగుతారని నేను అనుకోను. ఎలా ధ్యానం చేస్తారు? సో మీరు ఒక ఆ శ్లోకంలో ఉండే అర్థాన్ని భావన చేయటం కూడా చాలా కష్టమవుతుంది. సో గాయత్రీని ధ్యానం చేయమంటే ముక్తావిద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై త్రీక్షణై, ఆమెకు ఐదు ముఖాలు ఉంటాయి. ఎలా ధ్యానం చేస్తారండి? ఐదు ముఖాలని ఎలా ధ్యానం చేస్తారు? ఎంత కష్టం! ఐదు ముఖాలని ధ్యానం చేయడానికి మీరు పూనుకునేప్పటికీ అదంతా చాలా విడ్డూరంగా తయారవుతుంది. మీరు కళ్ళు మూసుకుని ఐదు ముఖాలని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి? ఎప్పుడైనా ట్రై చేయండి, పోనీ మీకే తెలుస్తుంది ఏమవుతుందండి. ఏదో అవుతుంది, ఏ ఫలానా అవుతుందని చెప్పడానికి ఏమి వీలు ఉండదు. పైగా ఐదు ముఖాలకి ఐదు రంగులు కూడాను, చెప్పేవాడు తేలిగ్గా చెప్తాడు, చేసేవాడికి తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ, ఒకటి ఓ ముఖం తెల్లగా ఉంటుంది, ఇంకో ముఖం నల్లగా ఉంటుంది, ఇంకో ముఖం పగడపు రంగులో ఉంటుంది. ముక్త అంటే ముత్యం, పగడం కాదు, ముత్యం రంగులో ఉంటుంది. విద్రుమ అంటే పగడం, ముక్తా విద్రుమ హేమ అంటే బంగారం. సరిపడిందా? పగడము అంటే ఎర్రగా ఉంటుంది ఓ ముఖం, ఓ ముఖం తెల్లగా ఉంటుంది. ఈ ఐదు ముఖాలు ధ్యానం చేయండి, చూస్తా మీరు మీ గొప్ప ఏమిటో నేను చూస్తా. ధ్యానం చేయండి, పైగా మరిచిపోవడానికి వీల్లేదు. ఒక్కో ముఖానికి మూడు కన్నులు ఉంటాయి, ముఖై త్రీక్షణై. పైగా ప్రతి ముఖం మీద ఒక చంద్రుడు ఉంటాడు. యుక్తామిందు నిబద్ధ రత్నం, ఒక కిరీటం ఉంటుంది, ఆ కిరీటానికి రత్నాలు ఉంటాయి, చంద్రుడు కూడా ఫిక్స్ అయి ఉంటాడు కిరీటానికి. ఎలా ధ్యానం చేస్తారు? చేయగలుగుతారా మీరు? ఏమో మీరు ఏమైనా చేయగలరేమో నాకు తెలియదు, నా వల్ల అయితే మాత్రం కాదు. సో ఈ రకంగా ఓ ధ్యాన శ్లోకం చెప్పేసి ఆ ధ్యాన శ్లోకంలో వాళ్ళకున్న పాండిత్యం అంతా పెట్టేసి దీన్ని ధ్యానం చేయగలను, ధ్యాయేత్ అని మళ్ళీ విధి కూడా, పైగా ధ్యాయేత్ ధ్యానం చేయాలి అని. ఊరికే మనం సంతోషపెట్టుకోవడం తప్ప ఆ ధ్యానాలు ఏమీ కుదిరివేమీ కావు. కాబట్టి మెడిటేషన్ని ఇంకొక లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఉన్నది, ఆ మెడిటేషన్ నేను చెప్తూ ఉంటా. దాన్ని ఎప్రిషియేట్ చేసి వాళ్ళు చేస్తారు. కొంతమందికి అనిపిస్తుంది దీంట్లో ఏముంది మెడిటేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే మీరు మీ బాడీని పరిశీలించండి, దట్ ఈస్ ది మెడిటేషన్. యూ వాచ్ యువర్ బాడీ, దట్ ఈస్ ది మెడిటేషన్. మీ బాడీని మీరు వాచ్ చేసినప్పుడు మీకు ఒక సంగతి అనుభవానికి వస్తుంది. ఏమనుభవానికి వస్తుంది? ఏదైతే నేను నేనని మీరు అనుకుంటున్నారో ఆ నేనులో ఎప్పటికీ మారిపోయేది బాడీ, ఎప్పుడూ మారనిది ఆ సాక్షి. మీరే సాక్షి అంటే మీరే, బాడీని వాచ్ చేసి మీరే, మీలో మార్పు ఉండదు అనే ఇమ్మూవబుల్ అనే కూటస్థము అంటారు. బాడీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, కానీ ఆ బాడీని వాచ్ చేసేటువంటి మీరు మారకుండగా మార్పు ఉండదు మీలో. అది మీకు అనుభవానికి వస్తుంది. అంటే ఏమిటనమాట, నాయందు ఒకటి ఎప్పుడు మారిపోయేది, ఒకటి ఎన్నడూ మారనిది అనుభవానికి వస్తుంది. ఈ అనుభవాన్ని మీరు మీ స్వంతం చేసుకోవాలి. దీన్ని అలాగా అలవోకగా తలకాయ ఊపేసి వదిలేయకూడదు, దీన్ని మీ స్వంతం చేసుకోవాలి. స్వంతం చేసుకుంటే ఏమిటి ఉపకారం అని మీరు అనొచ్చు. చూడండి, మీ ఆరోగ్య సమస్యలకి అసలు మీకు ఇంకా అనారు, మీకు ధన్వంతరి కిసతో సమానమైన ఆరోగ్యం మీకు ఉంటుందని అసలు మీకు మందే అక్కర్లేదని అదేమి అని నేను అన్నాను. ఐ డోంట్ సే దట్, ఐ సే దిస్ మచ్, మీరు యూ షుడ్ బి ప్రాగ్మాటిక్.
ప్రాగ్మాటిక్గా ఉండాలి, మందు వేసుకోవాలి. మందు కూడా సరైన మందు వేసుకోవాలి, ఏదో అవకతవక మందు వేసుకోవడం కాదు. ఎవడో వీడు చెప్పాడు వాడు చెప్పాడు అంటావు. సైంటిఫిక్గా క్యూర్ చేసి మందు వేసుకోవాలి. అది ఏదైతే అది సైంటిఫిక్గా క్యూర్ చేస్తుందని ప్రూవ్ అయినటువంటి మందు వేసుకోవాలి. ఇప్పుడు భుజం బెణికింది అనుకోండి, ఫిజియోథెరపీ తోటి క్యూర్ అవుతుంది. ఇట్ విల్ గెట్ క్యూర్డ్ బై ఫిజియోథెరపీ. అండ్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఫిజియోథెరపీకి, దానికి మూన్ ప్రోటోకాల్ అని పేరు. మూన్ ప్రోటోకాల్ అంటే పైన ఉంటాడు మూన్, అలాంటి ఆ పేరే మూన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ని వ్యాండర్బిల్ట్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసి జర్నల్ ఆఫ్ ఫిజియోథెరపీలో పబ్లిష్ చేశారు. మొత్తం ప్రపంచమంతటా కూడా దాన్ని ఫిజియోథెరపీ సైంటిస్టులు దాన్ని ఫాలో అవుతూ, ఫిజీషియన్స్ ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని మూన్ ప్రోటోకాల్ అని అంటారు. దాంట్లో 4-5 ఎక్సర్సైజులు ఉన్నాయి, సింపుల్గా ఉంటాయి. రోజు 1-2 సార్లు మీరు ఆ ఎక్సర్సైజులు చేస్తుంటే మీకు ఈ భుజాల నొప్పులు పోతాయి. సో అవి అలా ఉండాలి. ప్రతిదానికి మందు ట్యాబ్లెటే అక్కర్లేదు. కాబట్టి దేహమునకు అవసరమైన మందు వేసుకోవటం, సరైన సైంటిఫిక్గా ఆహారాన్ని దాన్ని జాగ్రత్తగా తీసుకోవటం, బాడీ వెయిట్ సరిగ్గా ఉండాలి, బ్లడ్ వర్క్ అంతా కూడా క్లియర్గా ఉండాలి. దీన్ని మీరు బాడీని వాచ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా దే ఫాల్ ఇన్ ప్లేస్. ఒంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మీరు సర్దుబాటు చేసుకో, మీకు తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలన్నా తెలుస్తూ ఉంటుంది, చేసుకుంటారు. కాబట్టి మీరు మోస్ట్లీ ఆరోగ్యంగా ఉంటారు. బాడీని వాచ్ చేస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటే మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చేస్తూ ఉంటారు, అప్పుడు ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైనా అనారోగ్యం చేసినా మీరు దాన్ని ఒక గుండె నిబ్బరంతో దాన్ని మీరు నిర్వహించగలుగుతారు. అనారోగ్యాన్ని నిర్వహించగలగాలి, అదేమంత మాటలు కాదు. అనారోగ్యం వచ్చినప్పుడు కాలు కాలిన పిల్లి వలె లేకపోతే నిప్పు తొక్కిన కోతి వలె గెంతులు వేయకుండగా జాగ్రత్తగా అనారోగ్యాన్ని నిబ్బరంగా నిర్వహించగలగడం కూడా ఒక గొప్ప భాగ్యమే కదా. అది మీకు లభిస్తుంది. ఇప్పుడు దేహము నేను దేహము సాక్షిభావంలో ఉండాలి, దేహాన్ని వాచ్ చేస్తూ ఉండాలి. దీనికి భగవాన్ బుద్ధుడు చెప్పిన మెడిటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, దేహాన్ని అలా వాచ్ చేస్తూ ఉండడం. మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు ఏం తెలుస్తుందో తెలిసినా అక్కడ ఉన్నది దేహము కాదు, సెన్సేషన్స్ ఉంటాయి. దేహమే ఉండదు, ఆ సెన్సేషన్సే దేహముగా మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇది టేబుల్ అని అనుకుంటాం మనం. మీకు టేబుల్ చేతిని టేబుల్ మీద పెట్టాను అని మనం అనుకుంటున్నాం. టేబుల్ అని తీసుకోవడానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం. మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే మీరు టేబుల్ మీద పెట్టారని కాదు, ఒక సెన్సేషన్ ఆఫ్ టచ్ ఉన్నది అక్కడ. టేబుల్ లేదు అక్కడ, అక్కడ ఉన్నది టేబుల్ కాదు. మీకు టేబుల్ అనుభవానికి వస్తుందా, సెన్సేషన్ ఆఫ్ టచ్ అనుభవానికి వస్తుందా? సెన్సేషన్ ఆఫ్ టచ్, స్పర్శ అనుభవానికి వస్తుంది. ఆ స్పర్శకి మీరు టేబుల్ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆ సెన్సేషన్స్ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆ సెన్సేషన్స్కి మీరు దేహము అని పేరు పెట్టుకున్నారు. ఇట్స్ ఎ బిగ్ లీప్. దేహం అనేది ఒకటి అక్కడ ఫిక్స్డ్గా ఒక వస్తువు ఉన్నది అనే అజ్ఞానం నుండి, అక్కడ ఫిక్స్డ్ వస్తువేం లేదురా బాబు, ఒక స్ట్రీమ్ ఆఫ్ సెన్సేషన్స్ అంటే ఇంద్రియానుభవములు అనండి. సెన్సేషన్స్ అని అలా అనండి. ఆ ఇంద్రియానుభవముల యొక్క ప్రవాహము గలదు, ఐంద్రియక జ్ఞానము అని కూడా అనొచ్చు సంస్కృతంలో. సెన్సేషన్కి ఆ సెన్సేషన్స్ అలా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి బాడీ అనేది అలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహమును దర్శించే సాక్షిని నేను. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. తర్వాత మనస్సు. చూడండి, మీరు మనస్సుని అర్థం చేసుకోవాలి. మనస్సు కూడా అది స్థిరమైనది కాదు. అన్నిటికంటే చంచలమైనది మనస్సే. అది ఎప్పుడూ ఒకలా ఉండదు, ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్త ఉన్నారనుకోండి, ఓ క్షణం కలిసి ఉంటారు, ఇంకో క్షణం కీచులాడుకుంటారు, మళ్ళీ ఇంకో గంటలో ప్రేమగా ఉంటారు, మళ్ళీ మరో అరగంటలో కీచులాడుకుంటారు. అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇట్ ఈజ్ ఆల్ ద మైండ్. అదంతా మైండే. మైండ్కి ఏవో కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు కాఫీ అబ్సెషన్ ఉందనుకోండి, మంచి నచ్చిన కాఫీ ఇస్తే ఆల్ ఖుష్. కొంచెం కాఫీలో కాఫీ కరెక్ట్గా నచ్చటం అన్నది చాలా కష్టం.
ఎందుకంటే కాఫీ ఈజ్ వెరీ వల్నరబుల్. టీ అయితే పోతుంది, ఏదో మొత్తం మీద ఇటు అటులో నడిచిపోతుంది. కాఫీ అలా వర్కౌట్ కాదు. కాఫీ చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి మంచి కాఫీ ఇస్తే ఖుషి అయిపోతుంది మనస్సు. కొంచెం కాఫీలో తేడా వస్తే మనస్సుకి చికాకు కలుగుతుంది. అలా ఉంటుంది మనస్సు, అంత వల్నరబుల్గా, అంత బ్రిటిల్గా ఉంటుంది. ఎప్పుడైనా విరిగిపోవడానికి సిద్ధ. ఇప్పుడు ములగ చెట్టు కొమ్మ ఉందనుకోండి, ఇలా పట్టుకుంటే ఉంది విరిగిపోతుంది. అలా ఉంటుంది మనస్సు. సో దాంట్లో అబ్సెషన్స్ ఉంటాయి, మనస్సులో అబ్సెషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సును మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు, మనస్సును అలా వాచ్ చేస్తూ ఉండాలి. సో మీరు అలా వాచ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఒక సంగతి అనుభవానికి వస్తుంది. అదేమిటంటే ఈ మనస్సు అనేది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఆ మనస్సుని ఆ విధంగా దర్శించేది ఎవరు? నేను. ఆ సాక్షి ఉన్నది చూసారా? అది నిన్న పొద్దున్న మనస్సు దుఃఖంగా ఉన్నప్పుడు మనస్సును సాక్షిగా దర్శించాను నేను. ఇవాళ పొద్దున్న మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మనస్సును సాక్షిగా దర్శించా. ఒకప్పుడు మనస్సు ఎదుటి వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడే సందర్భంలో మనస్సును దర్శించా. మరోప్పుడు ఎదుటి వాళ్ళ మీద చికాకు పడి వాళ్ళతో దెబ్బలాడిన సందర్భంలో మనస్సును పరిశీలించా. మీకు మనస్సులో ఎన్ని మార్పులు వచ్చాయో కానీ పరిశీలించేవాడిలో ఏ మార్పు ఉండదు. అది ఎప్పుడూ ఏకరూపంగానే మీకు అనుభవానికి వస్తుంది. దట్ యు హ్యావ్ టు డూ. మనస్సు మీకు మీకు ఎప్పుడైనా నేను ఒకటి అడుగుతా చెప్పండి, ఈ పరిస్థితి మనకు అనుకూలంగా లేదు అని మీకు అనిపించిందా? ఎన్నిసార్లు అనిపించింది రోజులో? ఓ 10 సార్లు అనిపించిందా? ఆ 10 సార్లు కూడా మిమ్మల్ని మీ మనస్సే ట్రిక్ చేస్తుంది, మోసం చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ మనిషి వీడు వస్తున్నాడు, వీడెవడో దుష్టుడయి ఉంటాడు అని మీకు అనిపించింది అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ హిమ్, ఇట్ ఈజ్ అబౌట్ యువర్ మైండ్. వాడు దుష్టుడైతే అవన్నీ మనకే, మనకేమిటి సంబంధం? ఇది లోకం, సమాజాన్ని అందరినీ సత్పురుషులుగా ఉండాలా? వై? మనలో లేదా? దౌష్ట్యం మనలో లేదా? అది అనమాట. చూసారా, మొత్తం అంతా ఉల్టా అయిపోతుంది. మీరు మనస్సును ఇన్సైడ్ అవుట్ తిప్పాల్సి ఉంటుంది. ఇన్సైడ్ అవుట్ అంటే ఏమిటి? సంచిని బాగా లోపల మురిగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? సంచిని ఇన్సైడ్ అవుట్ చేస్తే ఆ మురికంతా కూడా పోతుంది. అవసరమైతే వాష్ చేసేప్పుడు కూడా, సంచిని వాష్ చేసేప్పుడు ఇన్సైడ్ అవుట్ చేసి వాష్ చేయాలి. అలాగే వాష్ చేస్తే ఆ మురికి అక్కడే కూర్చుంటుంది, ఎక్కడికి పోదు. ఇన్సైడ్ అవుట్ చేసి వాష్ చేయాలి మనస్సుని. యు హావ్ టు టర్న్ ఇట్ ఇన్సైడ్ అవుట్. నాతోటి ఒకళ్ళు అన్నారు, నా లైఫ్ పార్ట్నర్ ఈజ్ నాట్ ప్రాపర్లీ బిహేవింగ్ విత్ మీ అన్నారు. అంటే నేనున్నాను, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్లీజ్ టెల్ అంటే ఏదో చెప్పారు. 5 నిమిషాలు చెప్పేప్పటికి నాకు తెలిసిపోయిందండి అన్న. ఏమిటి అర్థమైంది మీకు? నాకు అర్థమైంది, నేను చెప్తా. మీరు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కాదు, ఇంకా నేను చెప్పాల్సింది, ఇంకా చెప్పక్కర్లా, ఇంకా ఊరికే డీటెయిల్స్ అక్కర్లా, నాకు కథ తెలిసిపోయింది. ఏమిటికి మీ ఏమిటి చెప్పండి? మీ మనస్సు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఈ కథ చెప్పారో ఆ వ్యక్తి గురించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా మీ మనస్సుని పరిశీలించుటయే. అంటే ఆ వ్యక్తిలో దోషం ఏమీ లేదు, ఉంటే ఉంటుంది అభిసరం. మీరు అనుకుంటున్నట్లుగా మాత్రం కాదు, ఆ మాత్రం దోషం లేనివాడు ఎవడూ లేడు ఈ సృష్టిలో. మీరు అనుకుంటున్నట్టు మాత్రం కాదు. లేదండి, మా మామగారు నాకు అడ్డోసం రావట్లేదు, మీరు భ్రమపడుతున్నారమ్మా. మా అత్తగారు నాకు ట్రబుల్ ఇస్తున్నారు. లేదమ్మా, మీరు కంగారు పడుతున్నారు, మీరు భ్రమపడుతున్నారు. మీ మనస్సు చాలా కలుషితంగా ఉంది. మీ మనస్సును మీరు వాచ్ చేయటం అభ్యాసం చేయండి. మీరు ట్రై చేసి చూడండి. నేను ఒక ప్రశ్న అడుగుతా. పరిస్థితి అనుకూలంగా లేదు, ఈ వ్యక్తి అనుకూలంగా లేడు, లేకపోతే ఈ వస్తువు అనుకూలంగా లేదు, లేకపోతే ఈ పరిస్థితి అనుకూలంగా లేదు, లేకపోతే ఈ ఘటన అనుకూలంగా లేదు. 4 ఉంటాయి: వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, ఘటనలు. ఈ 4 ఏదో ఒకటి అనుకూలంగా లేదు అని మీకు ఎప్పుడు అనిపించింది? లాస్ట్ టైం ఎప్పుడు అనిపించింది? క్లాసుకు వచ్చే ముందు అనిపించి ఉంటుంది. ఈవేళ ఎన్నిసార్లు అనిపించి ఉంటుంది? 6 టైమ్స్ అనిపించి ఉంటుంది.
మీకు వాస్తవం చెప్పమంటారా? ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద వస్తువు గురించి కాదు, వ్యక్తి గురించి కాదు, పరిస్థితి గురించి కాదు, ఘటన గురించి కాదు, అదంతా మీ మనస్సు గురించియే. మీ మనస్సు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక ఆయన నాతో అన్నారు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సరిగ్గా బిహేవ్ చేయట్లేదని అన్నారు. నేనన్నాను, నో యు గాట్ ఇట్ ఆల్ రాంగ్. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ నేను కూడా పరిశీలించాను, వాళ్ళు బిహేవ్ చేసి ఇదేదో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా కరెక్ట్ అని చెప్పడం నా అభిప్రాయం కాదు, బట్ నేను వన్ థింగ్ ఐ కెన్ ష్యూర్లీ టెల్ యూ, అదేమిటంటే నీ మనస్సు నిన్ను ట్రిక్ చేస్తోందిరా నాయన, తెలుసుకో. మీ నేను మీకు సలహా ఇస్తా, మీరు ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ మనస్సు ఫలానా వ్యక్తి కానీ, పరిస్థితి కానీ, వస్తువు కానీ, ఘటన కానీ బాగులేదు అని మీ మనస్సు అంది అంటే మిమ్మల్ని అది బుట్టలో వేస్తుంది, మిమ్మల్ని మోసం చేస్తుంది. ప్లీజ్ టేక్ నోట్. మనస్సును అలా సాక్షిగా మీరు పరిశీలించాలి. మీరు జీవితంలో ఎందుకు కష్టపడుతున్నారంటే మీ ఆ సాక్షి స్వరూపము, మీ యథార్థ స్వరూపము దాని నుండి దూరమైపోయి ఏది మీ స్వరూపము కాదో ఆ మనస్సుతోటి, ఆ దేహంతో మీరు మమేకమై ఆ దేహంలో ఉన్న సమస్యలన్నింటితోటి సతమతమవుతో మనస్సు నిర్మాణం చేసేటువంటి కొత్త కొత్త సమస్యలన్నిటినీ నెత్తిమీద వేసుకుని మోస్తో మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ ఇబ్బంది అంతే, అంతకు మించి మీ ఇబ్బంది ఏమీ లేదు. క్యాన్సర్ పేషెంట్ కూడా దేహాన్ని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే వాడి బరువు వెంటనే తగ్గడం ప్రారంభిస్తుంది, ఆ భారం తగ్గిపోతుంది, ఆ రోగ భారం తగ్గుతుంది. రోగం ఏదవుతుందో అది అవుతుంది. రోగం ఏదవుతుందండి? మనిషి పోతాడు. మనిషి పోతాడంటే ప్రతివాడు పోతాడండి, అది మీరు మర్చిపోకూడదు. అందరూ పోయేవాళ్ళే, అందరూ బస్సు ఎక్కి ప్రయత్నంలో ఉన్నారు. బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళేప్పుడు అందరినీ బస్సులు ఎక్కించి ఫ్లైట్కి పట్టుకెళ్తారు. ముందు బస్సు వస్తుంది, మనం ఇంకా అక్కడికి వెళ్ళకముందే ఆ బస్సు వెళ్ళిపోతుంది. అయ్యో బస్సు వెళ్ళిపోయిందని మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు, పక్కనే దాని వెనకాల తోక ఇంకో బస్సు వస్తుంది, దాంట్లో వెళ్దాం అనుకుంటే అది వెళ్ళిపోయింది, అయ్యో అది కూడా వెళ్ళిపోయింది, మీరేమీ కంగారు పడతాం, మళ్ళీ పక్కన ఇంకో బస్సు వస్తుంది. అంతే, అల్టిమేట్గా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దాట్. కొంచెం 10 నిమిషాలు ముందు, 10 నిమిషాలు వెనుక, అందరూ విమానం ఎక్కి వాళ్ళే, అలాగే అందరూ పరలోకానికి పోయేవాళ్ళే, ఓ గంట ముందు, ఓ రోజు ముందు, ఓ రోజు వెనుక. కాబట్టి దేహం పడిపోవడం అనేది ఇష్యూనే కాదు, దేహం జీవించి ఉన్నప్పుడు మీరు ఎంత కులాసగా, ఎంత విశ్రాంతిగా ఉండగలిగారన్నదే పాయింట్. క్యాన్సర్ రోగి కూడా నేను చెప్పిన ఈ మెడిటేషన్ అంటే దేహాన్ని వాచ్ చేయటం వాడికి క్రమంగా తెలుస్తుంది. ఏమని, ఇది దేహం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు, ఇది కేవలము ఎ ఫ్లో ఆఫ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ సెన్సేషన్స్, ఆ ఇంద్రియక జ్ఞానముల యొక్క ప్రవాహం తప్ప అక్కడ దేహం అనే వస్తువేమీ లేదు అని వాడికి అర్థమవుతుంది. ముందు మాకు వేసుకుంటూ ఉండాలి, అది మానేయమని నేను చెప్పట్లా, ప్రాగ్మాటిక్గా ఉండాలి, లైఫ్ ఈజీగా ఉండాలి, అది దేహం విషయంలో. ఇంకా మనస్సు దగ్గరికి వస్తే మీరు అలజడులతో, ఆందోళనలతో సతమతమైపోతూ తల్లక్రిందులైపోతూ ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాని మీరు అనుసరించినట్లయితే, అంటే మనస్సుని సాక్షిగా దర్శించుట, అప్పుడు ఆ చిన్న స్పేస్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది, మనస్సు దగ్గర కొంత క్లేశం. తర్వాత మీకు అబ్సెషన్స్ ఏమైనా ఉన్నాయా మీరే గుర్తుపట్టగలుగుతారు. నేను చెప్పాను అనుకోండి మీరు ఇష్టపడరు, మీరు యూ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సపోజ్ ఐ టెల్ యూ హ్యావ్ దిస్ అబ్సెషన్ అని నేను చెప్పాను, నాకు బాగా తెలుస్తుంది, మీరు ఇష్టపడరు, ఈయన స్వామీజీ అలాగే అంటాడులే అనుకుంటారు. లేదా మీరు నా దగ్గరికి వచ్చి స్వామీజీ మీకు ఒక అబ్సెషన్ ఉంది అని చెప్పి అని అన్నారనుకోండి, ఏ వాట్ ఆర్ యూ టాకింగ్, అని నేనేమో నా అహంకారం పైకి వస్తుంది. అలా కాకుండా మీరు ఓపెన్ మైండ్ తోటి స్వామీజీ మీకే అబ్సెషన్ కలదు అని ఎవరైనా నాతో చెప్పారనుకోండి, ఐ షుడ్ బి ఏబుల్ టు సే మేబీ, మేబీ ఐ షుడ్ బి ఏబుల్ టు సే దాట్, నాకే అబ్సెషన్ లేదు అనకూడదు, ఐ షుడ్ బి ఏబుల్ టు సే దాట్,
నా పుస్తకంలో స్వామీజీ మీ పుస్తకంలో అక్కడ తప్పుందని ఎవడో పాయింట్అవుట్ చేస్తాడు. చేస్తే నేను చాలా వినయంగా అదేదో నాకు చెప్పండి, నేను కాగితం మీద నోట్ చేసుకుంటా. ఒకప్పుడు ఏమవుతుందో తెలిసిన తప్పు కాదు, అది తప్పని ఆయన భ్రమపడ్డాడు తప్ప తప్పు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఎందుకంటే ఆయన భ్రమపడ్డది తప్పు అది అక్కడ లేదు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కాబట్టి ఎవరే మీలో మీకు చాలా అబ్సెషన్స్ ఉంటాయి, అబ్సెషన్ ఉంటాయి. ఈ అబ్సెషన్ని తెలుగులో ఎలా అనువాదం చేయాలంటే, బహుశా మీలో మీకు కొన్ని మొండి ఛాదస్థాలు ఉండుంటాయి మీ మనస్సులో, వాటిని మీరు గుర్తుపట్టండి, గుర్తుపట్టి వాటిని పరిశీలించండి, పరిశీలిస్తే పోతాయి. ఈ విధంగా ఆ నిత్య చలన స్వభావము కలిగిన మనస్సు అది మీరు కాదు, దాన్ని మీరు సాక్షిగా దర్శించడం అభ్యాసం చెయ్యాలి. చేస్తే ఇప్పుడు ఏమైపోయింది, దేహం మీరు కాదు అంటే పుట్టుట గిట్టుట మీకు లేవు, మనస్సు మీరు కాదు అంటే అర్థం ఏంటి, మనస్సు అరడదన్నసార్లు మిమ్మల్ని మోసం చేస్తోందనే సంగతి మీకు అర్థమైపోతే, ఆ మనస్సు వేసేటువంటి ట్రాప్స్, మనస్సు గోతులు తీస్తూ ఉంటుంది మన పడేయడానికే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దుఃఖం ఎక్కడుంటుంది, మనస్సులో ఉంటుంది. ఆ దుఃఖం మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది, మనస్సు సృష్టించింది. అంటే మనస్సు తనకు తానే దుఃఖాన్ని సృష్టించుకుంటుంది, ఇతరులు సృష్టించరు. భయం ఎక్కడుంది, మనస్సులో ఉంది. ఆ భయం మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది, మనస్సు సృష్టించుకుంటుంది. అంటే మనస్సు తనకు తానే భయాన్ని సృష్టించుకుంటుంది, ఇతరులు సృష్టించరు. వాడు ఎవడో అంటాడు, నీ మీద నేను దావా వేస్తానంటాడు, దావా వేస్తానని వాడు అవతలకి పోతాడు, వాడు వేశాడు మనడో. వీడి మనస్సులో ఆ మనస్సు ఏం చేస్తుంది, ఆ దావా 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 అని అదే ఆలోచించి ఏమైపోతుందో, ఏం కొంప మునిగిపోతుందో అని భయాన్ని సృష్టించుకుంటుంది. కాబట్టి మనస్సు భయపడుతూ ఉంటుంది. మీరేమనుకుంటారు, ఆ భయాన్ని వాడు కలిగిస్తున్నాడు అనుకుంటారు. వాడేం కలిగిస్తాడండి, వాడు కలిగించి ఇతరులు కలిగించి భయం ఏం లేదు, మీరు భ్రమపడుతున్నారు. మీ మనస్సే భయాన్ని నిర్మాణం చేసి తనే భయపడుతూ ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. మరి భయం అంటే, భయం అంటే రిపర్కషన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అదే భయం, దాని పేరే భయం. సో మైండ్ వర్క్స్ లైక్ దాట్. కనుక మీరు ఇదంతా గమనించాల్సి ఉంటుంది. మీకు ఇంక దీంట్లో ఇంకొక రహస్యం ఉంది. మైండ్ ఊహిస్తుంది, తాను చేసిన ఊహను సత్యమని ఆ మైండ్ భ్రమపడుతుంది. చూసారా, ఇప్పుడు ధనం ఉందనుకోండి, ఇంత ధనం ఉంటే మనకి సుఖం కలుగుతుంది అని మైండ్ ఊహిస్తుంది, ఊహించి అది సత్యమని నమ్ముతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఊహ చేసింది ఎవరు, మనస్సే. ఇప్పుడు అది సత్యమని భ్రమపడింది ఎవరు, మనస్సే. వాడు శత్రువు అని ఊహించింది ఎవరు, మనస్సే. ఆ ఊహ కారణంగా భయపడింది ఎవరు, మనస్సు. ఈ వస్తువు నాకు కావాలి అని కోరుకునేది ఎవరు, మనస్సు. దానివల్ల వెలితి లోటు అనుభవానికి వస్తుంది, ఆ దుఃఖాన్ని అనుభవించేది ఎవరు, మనస్సు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నిటినీ ఇదేదో ఉపన్యాస రూపంగా కాకుండగా మీరు అనుభవ రూపంగా మీకు అది వంటబట్టాలి అంటే మీరు మనస్సుని సాక్షిగా పరిశీలించాలి. ఎప్పుడైతే మీరు మనస్సును సాక్షిగా పరిశీలిస్తారో మీ ఆ సాక్షిభావము నిగ్గుదేలును, దాన్ని నిగ్గుదేలుట అంటారు. నిగ్గుదేలుట అంటే ఇంగ్లీష్లో యు ఎక్స్ట్రికేట్ యువర్ ట్రూ సెల్ఫ్ ఫ్రమ్ ద బాడీ మైండ్. బాడీ మైండ్లో కలగాపులగం అయిపోయి బాడీ ధర్మాలన్నీ ఆత్మ గంటగట్టేసుకుని, మనస్సు ధర్మాలన్నీ ఆత్మ గంటగట్టేసుకుని కష్టపడిపోతూ జీవించటము తెలివి తక్కువ. దానివల్ల ఏమవుతుంది, మీరు సత్యం నుంచి దూరం అయిపోయి, సత్యము సాక్షి సత్యము, సత్యం నుంచి దూరం అయిపోయి అసత్యమైనటువంటి దేహము ఇంద్రియములు మనస్సుతోటి కలగాపులగం తాదాత్మ్యాన్ని చెంది సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు సాక్షిగా ఉండడము అభ్యాసం చేయాలి. ఆ సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటారు మీరు, సాక్షి ప్రకాశంలోనే
దేహము తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది, తెలుస్తుంది. ఆ సాక్షి ప్రకాశంలోనే మనస్సు తెలుస్తుంది. మీకండి, మీరండి, ఆ సాక్షి అంటే మీరే. మీ మనస్సు మీకు తెలియట్లేదా? మీ దేహం మీకు తెలియటం లేదా? ఈ జగత్తంతా కూడా మీకే తెలుస్తుంది. మీరు ఏదో అనుకుంటున్నారు మీ గురించి, ఈ జగత్తంతా మీకు తెలుస్తుంది. అది మీరు మర్చిపోవద్దు. నేను అల్పుడను అని మీరు అన్నారు. మీరు అల్పుడు ఎందుకయ్యారు అంటే, విశాలమైన జగత్తు ఉన్నది, దాంట్లో నేను అల్పుడను. విశాలమైన జగత్తు ఎవరికి తెలిసింది? మీకు తెలిసింది. దాంట్లో నేను అల్పుడనని ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అల్పుడు ఎవరు చేశారు? విశాలమైన జగత్తు చేసిందా? మిమ్మల్ని మీరు చేసుకున్నారా? మిమ్మల్ని మీరు చేసుకున్నారు. విశాలమైన జగత్తు మిమ్మల్ని అల్పుడు చేయదు. నిజానికి విశాలమైన జగత్తు మీ విజ్ఞానంలో, మీ ఎరుకలో ప్రకాశిస్తూ మీకు ఒదిగి మదిగి ఉంటుంది. మీరు విశాలమైన జగత్తుకి చూడడం మానేశారనుకోండి, అది అంతర్ధానం అయిపోతుంది. దానికి నిలబడే శక్తే లేదు అసలు. తన కాళ్ళ మీద తాను నిలబడలేదు. మీరు ప్రకాశిస్తే, మీరు ప్రకాశిస్తూ ఉంటారు. మీరు మీరు అనుగ్రహిస్తే అది ప్రకాశిస్తుంది. మీరు అనుగ్రహించకపోతే అది ప్రకాశించదు. మీరు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు సిటీలో మాల్ ఒకటి ఉంది, అది ఎప్పుడు ప్రకాశిస్తుంది? మీరు అనుగ్రహిస్తే ప్రకాశిస్తుంది. మీరు అనుగ్రహించలేదనుకోండి ఏమవుతుంది? అది ప్రకాశించదు. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్లు చేసి, హలో సార్, వాట్ ఇంటర్నెట్ యూ హ్యావ్ అని అడిగితే, డూ యూ హ్యావ్ ఇంటర్నెట్? ఎస్ ఎస్, ఐ హ్యావ్ ఇంటర్నెట్. అంటే నేను రెండు పనులు చేయాలి, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని పెట్టేయాలి. పోలే పాపం, ఆ అమ్మాయి ఏదో ఫోన్ చేసింది, ఆ అమ్మాయి మనసు మనం ఎందుకు కష్టపెట్టాలి? అందరూ థ్యాంక్ యూ అని పెట్టేస్తూనే ఉంటారు. పోన్లే కానీ అని నేను ఓసారి మాట్లాడాను. ఎస్ఎస్, ఐ హ్యావ్ ఇంటర్నెట్. వాట్ ఇంటర్నెట్ యూ హ్యావ్ అంటే, చూడమ్మా నాకు పేరు గుర్తులేదు, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ అంటే, ఆ అమ్మాయి పేరు చెప్పింది. యూ అదేదో పూర్తి చెప్పి, అదేనా? అదే అదే. మీరు ఎందుకు తీసుకున్నారు? ఏమోనమ్మా, నా మిత్రుడు పెట్టాడది, నేను ఎందుకు తీసుకున్నానో తెలియదు. ఇప్పుడు దాన్ని మీరు షిఫ్ట్ చేసే అవకాశం ఉందా? లేదమ్మా, హ్యావ్ ఏ గుడ్ డే, చాలు, ఇనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు ఇంతవరకు ఆమెను నేను అనుగ్రహించబట్టే కదా అన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు ఆమెను నేను అనుగ్రహించానా లేదా? యూ బ్లెస్ ది వరల్డ్, ది వరల్డ్ డజంట్ బ్లెస్ యూ. మీరు అర్థం చేసుకోవాలి, మీరు బ్లెస్ చేస్తున్నారు జగత్తుని. ఇప్పుడు మీరందరూ క్లాసుకు వచ్చారంటే, నన్ను అనుగ్రహించబట్టే ఈ క్లాసు. మీరందరూ వచ్చారంటే మీరు నన్ను, క్లాసుని మీరు బ్లెస్ చేస్తున్నారని అర్థం. సపోజ్ మీరందరూ కట్టకట్టుకుని క్లాసుకి రాలేదనుకోండి, నేను వేలముఖం వేసి కూర్చోవాల్సి ఉంటుంది. ఇక్కడ కుర్చీలకి బెంచీలకి కాదుగా పాఠం చెప్పేది. కాబట్టి మీరు అనుగ్రహించాలి క్లాసుని. అప్పుడు అది అనుగ్రహం. పంచదశని మీరు అనుగ్రహిస్తే అది మీ ముందు కనపడుతుంది. మీరు అనుగ్రహించాలి ఈ జగత్తును, మీరు అనుగ్రహించాలి. మీరు అల్పుడు ఎలా అవుతారు? కానీ నేను అల్పుడను అని మనస్సు మీకు చెప్తుంది, అది మీరు పట్టుకుంటున్నారు. కాబట్టి మీరు అల్పుడు కాదు. అయితే మేము అధికులమా? అధికులు కాదు, మీరు సాక్షి. ఇటు అల్పులు కాదు, అటు అధికులు కాదు. ఇటు పాపి కాదు, అటు పుణ్యాత్ముడు కాదు. మీరు ఇటు ధర్మాత్ముడు కాదు, అటు అధర్మం చేసిన వాడు కాదు. మీరు ఇవేమీ కాదు. పుట్టినవాడు కాదు, గిట్టివాడు కాదు, సుఖీ కాదు, దుఃఖీ కాదు, మీరేది కాదు. మీరు ఆ సాక్షిభావాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ సాక్షిభావాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవటం అన్నది కూడా నేను ప్రాక్టికల్గా చెప్తాను. చూడండి, మీరు సర్వము గురించి ఆలోచించటం మానేసి సర్వమును తెలివియందు ప్రకాశింపజేయుట అలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీ అందరికేసి చూస్తున్నా. సో నేను ఐఎమ్ అవేర్, మీరందరూ నాకు తెలుస్తూ ఉన్నారు, అంతే. నేను మీ గురించి ఆలోచించటం లేదు. తేడా అర్థమైందా మీకు? దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎదురుకుండా రామకృష్ణ పరమహంస గారి ఫోటో కనపడింది. ఐఎమ్ అవేర్, నేనేం కళ్ళు మూసుకులేను, నాకు ఆ జ్ఞానం కలగకపోలేదు. ఇంద్రియ జ్ఞానం కలిగినది అది పరమహంస ఫోటో అని తెలిసింది. ఐఎమ్ అవేర్. నేను ఆలోచించట్లేదు దాని గురించి, ఆలోచించట్లేదు దాని గురించి. ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫోటో చూడగానే, ఓ రామకృష్ణ సేవా సమితి, అక్కడ మనం పైసలు ఇచ్చాం, ఆ పైసలు రా, అదే ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది? నేను ఆలోచించట్లేదు. ఐఎమ్ అవేర్. నేను మీ గురించి ఆలోచించట్లేదు. ఐఎమ్ అవేర్ ఆఫ్ యూ. నేను రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ గురించి ఆలోచించట్లేదు. ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ట్రాఫిక్.
టైం అవుతుంది, ఆలస్యమైందనుకోండి, ఆలస్యమైందని నేను ఆలోచించట్లేదు, ఆలస్యమైందని ఆలోచిస్తే ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఐఎమ్ నాట్, ఐఎమ్ అవేర్. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే డెలిబరేట్గా అంటే పని కట్టుకుని పూనుకుని, డెలిబరేట్గా అంటే తెలుగు అనువాదం చాలా కష్టం అండి. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయాలంటే చాలా లోతైన అనుభవం కావాల్సి ఉంటుంది. డెలిబరేట్లీ అన్నదానికి నేను పూనుకునే అనువాదం చేశాను. పూనుకుని పని కట్టుకుని పూనుకుని మీరు తెలుసుకుంటూ ఉండాలి, అన్నింటినీ బీ అవేర్, తెలుస్తూ ఉండాలి. అలాగేమవుతుందంటే అప్పుడప్పుడు తెలిసారనుకోండి, మీ అవేర్నెస్కి ఆ బ్రెడ్త్ ఉండదు, ఆ వైశాల్యం ఉండదు, ఆ లోతు ఉండదు. మనస్సే ప్రవాహమే పరిగెత్తు ఉంటుంది. అలా కాకుండా మీరు డెలిబరేట్గా ఆ అవేర్నెస్, ఆ తెలివిని అభ్యాసం చేశారనుకోండి, ఏమవుతుందో తెలుసునండి, ఆ తెలివికి ఒక వైశాల్యం లభిస్తుంది, ఒక లోతు లభిస్తుంది. అంటే మీరు ఆ తెలివిలోకి బాగా గ్రో అవుతారని అర్థం. అప్పుడు మీకు జగత్తు, దేహము, మనస్సు అన్నీ కూడా దృశ్యములుగా, సాక్ష్యములుగా, తెలియబడేవిగా అనుభవానికి వస్తూ ఉంటాయి. అవి వాటిని మీరు సాక్షిగా దర్శిస్తూ ఉంటారు. మీ సాక్షి చైతన్యపు వెలుగులో అవి ప్రకాశిస్తూ ఉంటాయి. మీరు సాక్షిస్వరూపులుగా నిలిచి ఉంటారు. అలాగా ఆ సాక్షిస్వరూపులుగా నిలిచి ఉన్నారే ఆ ఎరుక, ఆ తెలివి, దానికి అహం అని శాస్త్రం పేరు పెట్టింది. ఆ అహమ్ముని బ్రహ్మని చెప్తోంది. అంతేగాని మీరు, నేను మిస్టర్ సుబ్బారావు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేనేమో ఇద్దరు పిల్లలకి తండ్రిని, ఒక లేడీకి భర్తను, నేను బ్రహ్మను అని చెప్పట్లేదు. ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు, వాళ్ళ బెంగల్లా అదే. వాడి బెంగ ఏమిటంటే నేను బ్రహ్మను ఎలా అవుతాను, నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి, ఇంకా వైకుంఠం వెళ్ళడం తర్వాయి, ఇక్కడ కూర్చుని ఉన్నాను, బ్రహ్మేమో అక్కడ వైకుంఠంలో భూదేవి శ్రీదేవి సమేతుడై వేంచేసి ఉన్నాడు, ఆ బ్రహ్మ నేను ఎలా అయిపోతానని వీడి సమస్య. అది వాడే ద్వైతాన్ని సృష్టించుకుంటాడు. ఎనీవే, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఊరికే మాట వరుసగా అన్నాను. కాబట్టి మీరు ఇంకొకటి గమనించాల్సి ఉంటుంది. మీరు మనస్సు ఉందనుకోండి, మనస్సుతోటి మీరు తాదాత్మ్యాన్ని చెందున్నారనుకోండి, మీరు బాహ్య వస్తువులలో తగులుకొని ఉంటారు, అటాచ్డ్గా ఉంటారు. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఈజ్ ఆల్వేజ్ అటాచ్డ్. మీరు మనస్సుని సాక్షిగా దర్శించారనుకోండి, మీకు అనుభవం కలుగుతుంది. ఏమిటంటే యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అనే అనుభవం కలుగుతుంది. దేనికి మీకు అటాచ్మెంట్ లేదనే అనుభవం కలుగుతుంది మీకు. మిమ్మల్ని పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి మెళ్ళలో మాలలు వేసి శాల్వాలు కప్పి ప్రశంసలు చేసినప్పుడు కూడా చల్తాహే అనిపిస్తుంది. ఈ లోపల ఎవరో వచ్చి తిట్టి వాళ్ళు కూడా ఉంటారు, పొగిడి వాళ్ళంతమంది ఉండకపోవచ్చు కానీ తిట్టి వాళ్ళు ఉంటారు. ఎవరో వచ్చి ఏదో అర్థం అర్థం లేని నింద ఒకటి వేసి తిట్టి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు కూడా మనని తిట్టి వాళ్ళు మనకి మిత్రులు, మన పొగిడి వాళ్ళు మనకి మిత్రులు అవునో కాదో, ఏమంటే ఈ పొగిడి వాళ్ళు పొగిడేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మన తిట్టి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మనం లోపల ఆత్మస్వరూపాన్ని పరిశీలించడానికి చక్కటి అవకాశం. వాళ్ళు మనకి మిత్రులు, వాళ్ళు మనకి సన్మార్గంలో నిలబెడతారు. ఈ సంసారంలో ఉండే లొసుగులు మనకి గుర్తు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ తిట్టి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మనకి చేసే మేలు ఇంత అంతా కాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ దృష్టిలో ఉంటారో ఏమవుతుంది, మిమ్మల్ని ప్రశంసలైనా నిందలైనా కూడా మిమ్మల్ని షేక్ చేయవు. మీరు అన్షేకన్గా ఉంటారు. సాక్షిగా ఉండడంలో ఉండే ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను. మీరు అన్షేకన్గా ఉంటారు, అన్అటాచ్డ్గా ఉంటారు. మీరు దేనికే అటాచ్ అవ్వరు. ఓ 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఉంటా ఎలాగా, మీరు అటాచ్ అవ్వరు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తారు, పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు పుచ్చుకుంటారు. యు ఆర్ నాట్ అటాచ్డ్. ఏమన్నా ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందో చూడండి. రోగం వారు వచ్చింది అనుకోండి, దానికి మందు వేసుకుని అలా పడి ఉంటారు. దాని గురించి షేకెన్ అవ్వరు, అన్షేకన్గా ఉండిపోతారు. ఆ సాక్షిభావంలో ఉంటే
అన్షేకన్గా ఉండిపోతారు. మీరు లోకంలో చూడండి, రోగాలు వచ్చేసి ఆ దేహంతో మమేకమైపోయి, దేహమే నేను, నాకే రోగం వచ్చేసింది, నేను రోగిని, అక్కడ బోర్డు పెడతారు, రోగులు వేచియుండు స్థలము అని బోర్డు పెడతారు. వీడు అది చదివి అక్కడ కూర్చుంటాడు. వెళ్ళి వాడు రోగి అయిపోయాడు అప్పుడే. ఆ రోగం ఇంకా కొంచెం హెజిటేషన్లో ఉన్నా కూడా వీడు ముందే రోగి అయి కూర్చున్నాడు. అలా ఉంటారు, చాలా అటాచ్డ్గా షేక్ అయిపోతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలతోటి చల్లా చెదరైపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే సాక్షిభావంలో నిలిచి ఉంటారో అన్అటాచ్డ్గా ఉంటారు. ఇక దీంట్లో ఇంకో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంది. మీరు భయాలు పెట్టుకున్నారని మనం పాఠం ఏం చెప్తాం, కామనలు భయములు వద్దు అని చెప్తాం. ఎందుకని, కామనలు రజోగుణము, భయములు తమో గుణము. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మనకు కావలసినది సాక్షిభావం, కానీ మనస్సుని క్లీన్ చేయటం మనకు కావలసిన అది కాదుగా మన ఫస్ట్ ప్రయారిటీ. మన ఫస్ట్ ప్రయారిటీ సాక్షిభావం అని మీరు చెప్తున్నారు కదా. మనస్సు నేను కాదు కదా, నేను కాని ఈ మనస్సుని ఇప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఏమిటి అని మీరు అంటే, మీరు పొరపాటు చేస్తున్నట్టే. మీ ఇంటి ముందు మురిక్కాల ఉందండి, అది మీ ఇంట్లో భాగం కాదు. మీ ఇంటి ముందున్న మురికి ఉంది, దాన్ని మీరు క్లీన్ చేయడం అవసరమా కాదా చెప్పండి. అవసరం. మన డైమండ్ పాయింట్ మన బిల్డింగ్ ముందు అక్కడ పెద్ద మురికి మొన్నటిదాకా వాళ్ళు నిలబెట్టేవారు, ఇప్పుడు తీసేసినట్టున్నారు. అక్కడ మురికి పెట్టారు, అప్పుడు ఎలా ఉండేది, అది మన ఇంట్లో లేదు కదా, మనకి బయట ఉంది కదా, కాబట్టి దానివల్ల మనకేమీ ఇబ్బంది లేదు అని చెప్పడానికి వీలు ఉండేదా, ఉండేది కాదు. కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే మన ఇంట్లో లేకున్నా మన ఇంటి బయట ఉన్నప్పటికీ ఆ మురికిని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. దేహము నేను కాదు, కానీ దేహాన్ని హైజీనిక్గా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేసి తీరాలి. నేను సాక్షినయ్యా, దేహం నేను కాదు, కాబట్టి నన్ను నడువు, లేకపోతే సైకిల్ తొక్కు, లేకపోతే వెయిట్లు డంబెల్స్ తోటి ఏదో చేయని, నాకెందుకు ప్రమాణిస్తావు నువ్వు, నేను దేహము కాదు కదా అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు ట్రబుల్లో పడిపోతారు. అలాగే నేను మనస్సు కాదు కదా, మనస్సులో కోరికలను వదిలిపెట్టి, ఎందుకంటే కోరికలు ఎక్కడ ఉన్నాయి మనస్సులో, మనోగత మనస్సులో ఉన్నాయి కదా, మనస్సులో ఉన్న కోరికలను ఎందుకు వదిలిపెట్టాలి, నేను మనస్సు అయితే కదా, నేను సాక్షిని కదా అని మీరు ఆర్గ్యూ చేశారనుకోండి, ఏమవుతుందో తెలిసిన, మీ మనస్సులో నిండా కోరికలు ఉన్నంత వరకు మీ సాక్షిభావము మీకు అనుభవానికి రాదు. పుస్తకంలో ఉంటుంది, పాఠంలో ఉంటుంది, మీ అనుభవంలోకి రాదు. పుస్తకంలో ఉంటుంది సాక్షిభావం, పాఠం విన్నారు కాబట్టి బుద్ధి ఎందు కూడా ఉంటుంది, అనుభవంలోకి రాదు. మీ మనస్సులో తమో గుణం అధికంగా ఉండి తద్వారా మీరు అనేకములైన భయములు పెట్టుకుని ఉన్నంత వరకు మీకు మీ సాక్షిభావము అనుభవానికి రాదు. మీ సాక్షిభావం అనుభవానికి రావాలి అంటే మీరు రజోగుణ తమో గుణాలని దూరం పెట్టాల్సి ఉంటుంది. అంటే డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ మీరు ఉండాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ డిజైర్ అండ్ ఫియర్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది మైండ్ ఓన్లీ. మైండ్ నేను కానప్పుడు మైండ్ నేను ఎందుకు శుద్ధి చేయాలని మీరు అంటే యు ఆర్ ఇన్ ట్రబుల్. ఎందుకంటే దీంట్లో ఉన్న చక్కటి రహస్యం ఏమంటే, మనస్సు సత్వగుణ ప్రధానమై శాంతముగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాక్షి అనే అనుభవం మీకు కలుగుతుంది. మనస్సు చెల్లా చెదరుగా ఉన్నప్పుడు, అలజడిగా ఆందోళనలుగా ఉన్నప్పుడు మీకు మనస్సు మీరు సాక్షి అనే అనుభవం మీకు కలుగదు. మీ మనస్సులో తుఫానులు చెలరేగుతున్నప్పుడు మీరు సాక్షి అని ఎవడైనా అంటే ఆ అన్నవాడి మీద విసుగు వస్తుంది తప్ప మీకు ఆ అనుభవము కలుగదు. కాబట్టి మీరు ఫస్ట్ వెన్ యువర్ మైండ్ ఇస్ క్వయట్ you will come to know that you are the witness. చూడండి, నా మంచి పద్యాలు రెండు పద్యాలు అంటాను, ఇది ఈ పాఠానికి సంబంధించిన పద్యాలు. ఏను శరీరంబుగాను, ఏనంటే నేనండోయ్ తెలుగు, ఏ తెలుగు పద్యాలు. ఏను శరీరంబుగాను
ఇంద్రియంబులుగాను ప్రాణంబులుగాను మనముగాను, మనముగాను అంటే మనం అంటే మనం అని కాదు, మనస్సు కాదని అర్థం. ఓకే, చిత్తంబునుగాను, చిత్తము అంటే మెమరీ, మెమరీ ఉంటుంది, అది మీరు కాదు. మెమరీ ఎలా ఉంటుందని తెలుసునండి, ఇమోషన్స్ రూపంగా ఉంటుంది. కొన్ని ఇమోషన్స్ ఉంటాయి, అవి మెమరీలో బలంగా ఉంటాయి. అవి మీరు వాటిని అభ్యాసం, వాటిని సాక్షిగా దర్శించాలి. ఒక ఇమోషన్ ఉంది, దాన్ని సాక్షిగా దర్శించాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ఇమోషన్ ఉంది, నేను ఆ ఇమోషన్నని సాక్షిగా దర్శించాలి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు, నేను నా దగ్గర, నేను మీకు ప్రాక్టికల్ దృష్టాంతం కోసం చెప్తున్నా, నేను లోకల్లో ఎవరిని ఇంప్రెస్ చేయాలని నేను ప్రయత్నం చేయను. నేను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తే బహుశా నేను లోకల్లో బాగా పేరు ప్రతిష్టలు ఇంకా బాగా సంపాదించి ఉండేవాడినేమో. నేను ప్రయత్నం చేయను ఓ టీవీ ఛానల్ వాడిని ఇంప్రెస్ చేయాలనో, లేదా ఓ ఫోటోగ్రాఫర్ని ఇంప్రెస్ చేయాలనో, అలాంటి ప్రయత్నం నేను చేయను. ఎవళ్ళని ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నం నేను చేయను. దట్ ఈస్ ఫ్రీడమ్, దట్ ఈస్ ఫ్రీడమ్. నాకు ఆ ఫ్రీడమ్ నేను ఆ మహా ఆనందంతో అనుభవిస్తూ ఉంటా. ఫ్రీడమ్ అంటే ఆ హ్యాపీనెస్. కానీ ఆ అంతటి ఫ్రీడము ఒక పర్టికులర్ పాయింట్లో అది ఫెయిల్ అయ్యి ఆ వ్యక్తులు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని నేను ప్రయత్నం చేస్తాను. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళు నా ఎడల వ్యతిరేకం ఉన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు నా గురించి చెడుగా అనుకునే వాళ్ళు ఏం కాదు. కానీ వాళ్ళని నా ఎడల ప్రసన్నం చేసుకోవాలని, వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలని నేను ప్రయత్నం చేశాను, చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ మై ఇమోషన్, అది చిత్తం. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇట్ హర్ట్స్ మీ. సో వాట్ ఐ డూ, నేను ఒక మెడిటేషన్ సెషన్ పెట్టుకుంటా. ఆ మెడిటేషన్ సెషన్లో అలా కూర్చుని ఈ వాసనని పైకి లాగి దాన్ని అబ్జర్వ్ చేయటం. దాన్ని తిట్టుకోవడం పనికిరాదు, కండెమ్ చేయకూడదు, అబ్జర్వ్ చేయటం. అదొక ఇమోషన్. ఇమోషన్ని వాచ్ చేయటం కష్టం, మనస్సును వాచ్ చేయటమే కష్టం, అంతకంటే కూడా ఇమోషన్స్ని వాచ్ చేయటం మరీ కష్టం. అది మెడిటేషన్ ఉంది, వాచింగ్ ది ఇమోషన్స్ ఈజ్ ఎ మెడిటేషన్. ఏ ఇమోషను అన్నది మీరు ముందు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో ఇమోషను, నా ఇమోషనే ఇంకొకటి చెప్తా చూడండి. నాకు డబ్బు కక్కుర్తి కొంత ఉండేది, డబ్బుని ఖర్చు పెట్టే టైంలో కొంచెం, దీన్ని శంకరులు ఏమన్నారంటే బద్ధహస్తత అన్నారు. అంటే ముష్టి, బద్ధముష్టిత, ముక్తముష్టిత కాదు. అంటే ఖర్చు పెట్టేప్పుడు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, పిడికిలు బిగించి ఖర్చు, పిడికిలు బిగించి దాంట్లో ఓ పది కాగితం ఊడలాగి ఎదరవాడికి ఇస్తూ ఉండడం అలా ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ముక్తహస్తతతో ఖర్చు పెడుతున్నారా? లోభ అంటే శంకరులు అముక్తహస్తత అన్నారు. వీడు ఖర్చు పెడుతూ ఉంటాడు కానీ పిసుకుతూ ఉంటాడు, గమ్మున ఓ పట్టాన్ని ఇవ్వలేడు. 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఊరికే పిసికి పిసికి ఇస్తాడు. ఎవడా 1000 రూపాయలు ఇవ్వడానికి పిసికి పిసికి ఇస్తావు, అట్టు పెట్టుకో, నువ్వు ఎట్టు పెట్టుకో అనాలిపిస్తుంది. ఎవడ అంత పిసుకుతావు 1000 రూపాయలను పట్టుకుని, అంటే 1500 వెళ్ళిపోతుందేమో అని వాడి బెంగ ఎక్కడికి వెళ్ళదు. వచ్చేస్తే నేను అట్టు పెట్టుకుంటాను అనుకుంటున్నావు, నీ 500 నేను నిన్ను పిలిచి మరీ ఇస్తా, డోంట్ బాదర్ అబౌట్ ఇట్, అట్టు పెట్టేసుకో అని చెప్పాలనిపిస్తుంది. కొంతమంది అలా ఉంటారు, దీన్ని కక్కుర్తి అంటారు. ఈ కక్కుర్తి ఉండేది నాకు. నేనేం చేశానంటే ఈ కక్కుర్తి అనేటువంటి సెంటిమెంట్ని, డబ్బు లోభం అది, దాన్ని బయటికి లాగి, అంటే దాన్ని గుర్తు చేసుకో, గుర్తు చేసుకోవడం అంటే పైకి లాగడం, దాన్ని సాక్షిగా వాచ్ చేయటం, కండెమ్ చేయడం కాదు, సాక్షిగా వాచ్ చేయటం. చేస్తే ఏమవుతుంది, బద్ధహస్తత కాస్త ముక్తహస్తత. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకొంచెం తీసుకోండి పోనీ, 100 రూపాయలు అడిగారు అనుకోండి, 100 ఇచ్చి చాలంటారా పోనీ, ఇంకో 100 కూడా ఇవ్వమంటారా పోనీ, తీసుకోండి వాడుకోండి, ఖర్చు పెట్టుకోండి. ఆ ముక్తహస్తత. కాబట్టి ఈ విధంగా మీలో ఉన్నటువంటి అబ్సెషన్స్, మీలో అంటే మీ మనస్సులో ఉండే అబ్సెషన్స్ని మీరు పరిశీలిస్తే సాక్షిభావంతో చిత్తంబునుగాను, నేను చిత్తముగాను, అహంకారంబుగాను. ఏమన్నా అహంకారం ఉండకూడదండి. అహంకారం ఎన్ని రూపాలుగా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. మీకు డబ్బు ఉందనే అహంకారం ఉందా? డబ్బు ఉండొచ్చు, ఎదరోడికి డబ్బు లేకపోవచ్చు, కానీ మీరు వాడిని చిన్న చూపు చూశారు అంటే మీకు అహంకారం ఉన్నట్లు లెక్క. మీరు విద్యావంతులు కావచ్చు, ఎదరోడు మూర్ఖుడు అవ్వచ్చు, మీరు చిన్న చూపు చూశారు అంటే అహంకారం ఉన్నట్లు లెక్క. నేను ఎప్పుడైనా కంప్లైంట్ చేశానంటే
ఎందుకు కంప్లైంట్ చేస్తానంటే సంస్కృతం రాకుండా తగుదునమ్మా అని మొగసాలకెక్కి చెప్తున్నాడని కంప్లైంట్ చేస్తాను తప్ప తక్కువ వాడని అభిప్రాయం కాదు. స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అనే నా కంప్లైంట్ అంతే, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. సంస్కృతం రాకపోతే కంప్లైంట్ ఏముంది దాంట్లో? నా దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతారు మాకు సంస్కృతం రాదండి ఈ వయస్సులో, మాకు నువ్వు సంస్కృతం రాదండి, నువ్వు బెంగ పెట్టుకోక, చక్కగా అనువాదం పెట్టుకో, గంభీరానంద్ గారి భాష్యానువాదం ఎదుర్కొండా పెట్టుకో, సంస్కృతం రాదని బెంగ పెట్టుకుంటావు, దట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ అని నేనే ధైర్యం చెప్తా. కానీ నాకు సంస్కృతం వచ్చిందని వేషాలు మాత్రం వేయొద్దు, అది అది మోసం, అది అలాంటి వేషాలు వేయొద్దు. ఒక్క పిసరు సంస్కృతం వాడికి వస్తే నేను ఎంతో లిప్టిస్తాను, వాడు పండితుడు అని నేను ఓ మార్కెట్లో చెప్తా ఈయన పండితుడండి. ఎందుకంటే ఒక్క శ్లోకం సరిగ్గా చెప్పాడు, ఓ మంత్రం బాగా చదివాడు, అర్థం సరిగ్గా చెప్పాడు, ఇతడు పండితుడు అని నేను అందరికంటే ముందు నేనే ప్రశంస చేస్తా. నేను ప్రశంస చేస్తే అతని వాల్యూ పెరుగుతుంది, అతని స్టాకు పెరుగుతుందని నాకు ఊహ కలిగిందంటే నేను సభలో మైకు ముందుకు వెళ్ళి చెప్తా ఇతను మంచి పండితుడు అని. ఐ వాంట్ పీపుల్ టు కమ్ అప్ లైక్ దట్. నాకేమీ అసూయ లేదు. ఇదన్నీ అహంకారాలు, ఎదరవాళ్ళని చిన్న చూపు చూడడం, పండితుడు కనపడితే అసూయ పెట్టుకోవడం, ఇవన్నీ అహంకారాలు. కులం పేరు మీద అభిమానం పెట్టుకోవడం, మేము ఉత్తమ కులం వాళ్ళమనే అభిమానం పెట్టుకోవడం, డబ్బున్న వాళ్ళమనే అభిమానం, ఇవన్నీ అహంకారాలు. ఈ అహంకారములు ఏమీ కూడా నేను కాను అంటే అవి పోతాయి, ఉండవు. అహంకారంబును గాను శూన్యంబును గాను నేను శూన్యము కూడా, అయితే నువ్వు ఏమీ కాదేమో, శూన్యము కూడా నేను కాను. నేను శూన్యాన్ని తెలుసుకుంటూ ఉండే సాక్షిని. బుద్ధిగాను నేను బుద్ధిని కూడా గాను. దీర్ఘంబును గాను కుబ్జంబును గాను నేను పొడవు కాదు పొట్టి కాదు. స్థూలము గాను సూక్ష్మమును గాను నేను సటిలు కాదు గ్రోసు కాదు. దేహము స్థూలము, మనస్సు సూక్ష్మము, ఇవేమీ నేను కాను. నేను కృష్ణ రక్త శ్వేత పీత వర్ణములను గాను నేను తెలుపు కాదు, పసుపు కాదు, ఎరుపు కాదు, ఇవేమీ కాదు. అంటే పంచభూతాలని రంగులతో చెప్తారు, అవేమీ నేను కాను. పంచభూతములు కాను, పంచభూతములు కూడా కాను. కాను కానను వాడను గాను వినుము, వెరీ ఇంపార్టెంట్. నేను ఇది కాదు అది కాదంటూ కాను కాను కానంటూ అనేవాడను నేను, అది కూడా కాదు. నేను సాక్షిని అంతే. నేతి అని తిరస్కరించిన తర్వాత ఇంకా నా ఉండదు, ఆ నా పని అయిపోతుంది. కాను కానను వాని నిగాంచువాడా, ఆ నేతి నేతి అనేటువంటి దానిని చూసే సాక్షిని మాత్రమే. కాంచువాని ని సతతంబు గాంచువాడ నేను గానను వికృతులు లేనివాడా, అంటే ఆ సాక్షి కూడా కల్పితమే, అంత దాకా పోతుంది. కానీ ప్రస్తుతానికి మీరు సాక్షిభావాన్ని స్వీకరించండి. సో ఎరుక మరుపుల నెరిగడి ఎరుక నేను, నాకు గుర్తొచ్చింది, మీకు గుర్తొస్తుంది అంతేకాదు గుర్తు వచ్చిందని తెలుస్తుంది, యువర్ అవేర్. అయ్యో మరిచిపోయాను, మరిచిపోవడమే కాదు మరిచిపోయానని మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ గుర్తొచ్చినప్పుడు మరిచిపోయినప్పుడు ఆ మరుపును గుర్తును తెలుసుకుంటేటువంటి ఎరుక నేను. విధి నిషేధములను గాంచు విభుడ నేను, విధి నిషేధాలు ఉంటాయి, నాకు విధి నిషేధాలతో సంబంధం లేదు. విధి నిషేధములను సాక్షిగా దర్శించేటువంటి సర్వ విభు అంటే సర్వవ్యాపకమైన ఆత్మతత్వము నేను. తర్క్యములల తర్కించు తత్వమేను, తర్కము అంటే యుక్తియుక్తంగా విశ్లేషణ చేయటం, ఆ విధంగా దేనిని దేనిని రేషనల్గా మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుందో అటువంటి విశ్లేషణలన్నిటినీ చేసేటువంటి ఏ వెలుగులో ఆ విశ్లేషణలన్నీ అవుతాయో ఆ వెలుగు నేను. నేను నేనని వివరించునౌత నేను అని, మొత్తానికి నేను గురి నేను నేనని వివరించు నేత నేను, అది ఆ నేను నేను అనేటువంటి నేత అంటే నాయకుడను నేను. చాలా మంచి పద్యాలు, సీతారామాంజనేయ సంవాదమా చూసారా, నేను గుర్తుపట్టాను. కాబట్టి
ఆ సాక్షి భావాన్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. ఆ సాక్షియే అహం, అహం అంటే సాక్షియే, మిగతాది అహం కాదు. ఎప్పుడైతే సాక్షి అహం అని మీకు తెలిసిందో, మీకు నేను మాట అడుగుతా చెప్పండి, దేహదృష్ట్యా నేను దేహం అనుకున్నప్పుడు మీ యందు ఆ పూర్ణత్వం ఎప్పుడైనా అనుభవానికి వస్తుందండి? రాదు. నేను దేహము అనుకోగానే మోకాళ్ళు అరిగిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి, జుట్టు తెల్లబడిపోయింది, ఊడిపోయింది, మిగిలి ఊడినంత ఊడిపోయింది, మిగిలింది తెల్లబడిపోయి, బుట్ట ముగ్గు బుట్ట అయిపోయి, ముగ్గు బుట్ట ఎక్కడుందని రాటే ఆయన తలకాయ చూసి ముగ్గు బుట్ట అనుకునేటువంటి ప్రమాదం కలుగుతూ ఉంటుంది. రజ్జు సర్పభ్రాంతిలాగా హెడ్ని ముగ్గు బుట్ట అనుకునే భయం భ్రమ కలుగుతుంది. వీడు కనుక చీకట్లో కొంచెం మసక చీకట్లో అక్కడ కూర్చుని ఉంటే ముగ్గు వేసుకోవడానికి అమ్మగారు వచ్చి ముగ్గు బుట్టే వరకుని జుట్టు పట్టుకు లాగేటువంటి సందర్భం ఉంటుంది. సో జుట్టు ముగ్గు బుట్ట అయిపోయింది, ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినడం మానేశారు. వాళ్ళు అసలు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎప్పుడూ చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు ఇంకే పెద్ద వయసులో ఇంకే చెప్పిన మాట పెట్టారు. పైగా ఊరికే అల్లరి చేయకండి, ఊరికే గొడవ పెట్టకండి, కూర్చున్నాం మూల కాఫీ తాగి కూర్చున్నారు కదా, ఊరికే ఎందుకు అలా మాట్లాడతారని చెప్పేసి అప్పుడప్పుడు కోకలు కూడా వేస్తూ ఉంటారు. చిన్నపిల్లవాడిని కసిరినట్టుగా వీడిని కసిరేస్తూ ఉంటారు. లేకపోతే వార్తాం పృచ్ఛతి కోపి నగేహే. సో ఈ విధంగా దేహదృష్ట్యా పరిపూర్ణత్వము, ఫుల్నెస్, పరిపూర్ణత్వం అంటే ఫుల్నెస్, అది కళ్ళ, అది అలాంటిదే ఉండదు. మనస్సు దృష్ట్యా పరిపూర్ణత్వం అనేది కూడా కళ్ళయే. ఎందుకంటే మీరు మనస్సు, మనస్సు మహాత్ములకి ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసునండి, ఎవరి మీద ఏమీ కంప్లైంట్స్ ఉండవు, ఎవరి మీద నేరాలు కొండాలు ఉండవు, ఎవరిని తిట్టడాలు కొట్టడాలు ఉండవు, ఎవరితోటి కలహం ఉండదు, వీడు మనకి ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనేటువంటి ఆశలు ఉండవు, దురాశలు ఏమి ఉండవు. ఇంక దేని గురించి మనస్సు చెడిపోవడానికి అవకాశం ఏముంది? తిట్టిన వాళ్ళు మన మిత్రులు, పొగిడిన వాళ్ళు మనకి మిత్రులు అయినా కాకపోయినా తిట్టిన వాళ్ళు మాత్రం ఖాయంగా మనకి మిత్రులే. ఇంక ఇప్పుడు దేని మీద తిట్టేవాళ్ళని చూస్తే పాపం ఎంత కష్టపడ్డాడో, వీడికి ఏదైనా ఇచ్చి పంపించాలని అనిపిస్తుంది. ఎందుకంటే తిట్ట బాగా చెప్పారు, వాళ్ళు తీసుకుంటారు అంతే. కాబట్టి మహాత్ముల మనస్సు శాంతంగా ఉంటుంది, పెద్ద కష్టపడేది ఏమి ఉండదు. అయినా కూడా ఆ మనస్సు కూడా నేను కాను. అలాంటి మనస్సులో కూడా ఎప్పుడైనా కొంచెం వికారాలు వస్తాయి, వాసనలు ఉంటాయిగా. ఇప్పుడు కోరికలు భయాలు లేకపోయినా ఏవో వాసనలు ఉంటాయి, బాల్యానికి చెందిన వాసనలు, యవ్వనానికి చెందిన వాసనలు ఉంటాయి. అవో పట్టాను పోవు, పోవు కాబట్టే వాటికి వాసన అని పెట్టారు సంస్కృతంలో పేరు. వాసన అంటే వసతి, అలా ఉంటుంది అది, పోదది, అదో పట్టాను పోదు. ఇంగు ఒక మూట కట్టిన వస్త్రపు శకలానికి ఆ వాసన ఓ పట్టాను ఊడిపోదు. ఈ వాసనలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు పైకి వచ్చి మనస్సు వికారమవుతుంది. అయితే అవని నాట్ ఎన్ ఇష్యూ, మనస్సు నేను కాను. కాబట్టి మనస్సుతోటి మమేకమైతే మీకు ఫుల్నెస్ అనేది అది కళ్ళ. అవును అవును. కాబట్టి కానీ సాక్షిగా ఉన్నారనుకోండి, సాక్షిగా ఉంటే ఏమైపోతుందో తెలుసిన, పుట్టక లేదు, గిట్టుట లేదు, వృద్ధాప్యం లేదు, రోగం లేదు, అన్ని దేహానికి ఉంటాయి, సాక్షిగా ఉండవు. సాక్షిగా ఉంటే సుఖం లేదు, దుఃఖం లేదు. తర్వాత సాక్షిగా ఉంటే దేశం లేదు, కాలం లేదు, మీకు తెలుసా? అది జనులను దేశకాలాలు బంధిస్తాయి, మీరు ఎరుగుదరాది. దేశకాలాలు బంధిస్తాయి, ఎలా బంధిస్తాయో తెలుసిన, ఏమిటో ఈ హైదరాబాదులో జీవితం వ్యర్థమైపోతుంది, మనం కాశీలో ఉన్నట్లయితే మనకి పుణ్యం వస్తుంది అనుకుని వీడు బెంగపెట్టుకుంటాడు హైదరాబాద్లో కూర్చుని. బంధించిందా లేదా దేశం? సాక్షికి ఆ బంధం ఉండదు, సాక్షికి దేశబంధం ఉండదు. ఇంకా దేశము యొక్క బంధం చాలా అల్పం, అసలైన బంధము కాలము యొక్క బంధం. గతాన్ని స్మరిస్తూ ఉండడం బెంగపెట్టుకోవడం, భవిష్యత్తు స్మరించి దుఃఖపడడం, భవిష్యత్తును స్మరించి బెంగపెట్టుకోవడం, జనులు అలా కాలము యొక్క బంధంలో సతమతమైపోతూ ఉంటారు.
తర్వాత మా వంశాంకురము, మాకు వంశాన్ని నిలబెట్టాలి అంటే అర్థం కాలము యొక్క బంధము. ఏమండి వంశ చంద్రవంశం సూర్యవంశం ఏమైపోయాయండి ఆ వంశాలు? శ్రీరాముడు సూర్యవంశం వాడు, ధర్మరాజు గారు చంద్రవంశం, బోత్ రెండు వంశాలు గాయబైపోయాయా లేదా? కాబట్టి వంశము నిలబడాలి అని వీడు అనుకున్నాడంటే అది కాలము యొక్క బంధం, ప్రవాహం కంటిన్యూటీ కావాలి వీడికి. సో కాలము యొక్క బంధంలో మనిషి బతుకుతూ ఉంటాడు. ఎప్పుడైనా మరింత వివరంగా కాలబంధాన్ని చెప్తాను. మనస్సుతోటి మమేకమైనంత కాలము మీరు కాలము యొక్క బంధంలో ఉంటారు. సాక్షియందు కాలము కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేహము మనస్సు నేనని మీరు అనుకుంటున్నప్పుడు మీరు జీవుడైపోతారు, దుఃఖి అయిపోతారు, అభాగ్యుడైపోతారు. దేహము మనస్సులను సాక్షిగా దర్శిస్తూనే మీరు పరిపూర్ణులైపోతారు. తర్వాత ఒక సెన్స్లో దేహమునందు కూడా నేననే అనుభవం ఉంటుంది. కాబట్టి దేహాన్ని కూడా మీరు ఆత్మనచ్చు. మనస్సునందు కూడా నేననే అనుభవం ఉంటుంది. నేను పండితుడను అంటాడు. దేంతో అంటాడు? బుద్ధి ఎందుండే అనుభవ అభిమానంతో పండితుడను అంటాడు. కాబట్టి అహంకారం, కులాభిమానము, వర్ణ ఏదో అభిమానం పెట్టుకుని అహంకారమునందు కూడా అభిమానం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వీటియందు వేటియందు కూడా మీకు పూర్ణత్వం అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు అహంకారాన్ని, బుద్ధిని, మనస్సుని సాక్షిగా దర్శిస్తారో మీ యందు వెలితి ఉండడానికి హేతువు లేదు. ఎందుకంటే వెలితిని కలిగించేది, బంధించేది కాలము, దేశము, ఆ రెండు కూడా మెంటల్ కేటగిరీస్ అయిపోతాయి. కాబట్టి మీకు పరిపూర్ణత్వానికి అభ్యంతరం, మీరు పరిపూర్ణులై ఉంటారు. పరాత్మ అంటున్నాను నేను. మనస్సు యందు ఆత్మభావం ఉంటుంది, బుద్ధి యందు ఆత్మభావం ఉంటుంది, అహంకారమునందు ఆత్మభావం ఉంటుంది. అవన్నీ కూడా ఆత్మరూపంగా మనకు అనుభవానికి వచ్చినప్పటికీ అవన్నీ కూడా మిథ్యాత్మలే. అవి లేకపోతే క్రింది ఆత్మలు, అపర ఆత్మలు, నికృష్టమైన ఆత్మలు, ఉత్కృష్టమైన ఆత్మలు కావు అవి. ఉత్కృష్టమైన ఆత్మ ఏమిటో తెలుసినా సాక్షియే. అంటే అర్థం ఏంటన్నమాట, నా మనస్సు బాగులేదు అని మీరు అనుకుంటే మీరు జీవుడైపోతారు. ఆ మనస్సు, అదే మనస్సుని సాక్షిగా దర్శిస్తే మీరు పరిపూర్ణుడు, పరాత్మ, యథార్థమైన ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటారు. అదిగో ఆ సాక్షి చైతన్యమునకు శృతి అహం అని పేరు పెట్టినది. ఇప్పుడు శ్లోకాన్ని ఫినిష్ చేసేద్దాం. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. పరిపూర్ణ పరాత్మా అస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్ అహం ఇతి ఈర్యతే. విద్యాధికారిణి, ఆత్మజ్ఞానమునకు యోగ్యత గల అస్మిన్ దేహే, ఈ దేహమునందు, బుద్ధే బుద్ధికి, సాక్షితయా సాక్షిగా, స్థిత్వా ఉన్నదై, స్థిత్వా ఉండి, స్ఫురన్ వెలుగుచున్నది, పరిపూర్ణ వెలితిలేనిది, పరాత్మ యథార్థమైన ఆత్మ, అహం నేను ఇతి అని ఈర్యతే చెప్పబడుచున్నది. కాబట్టి మీరు ఒక మిథ్యాత్మనో లేక ఒక నికృష్టాత్మ, అపరాత్మ లేక నికృష్టాత్మ అంటే దేహము మనస్సు ఇత్యాదులు అహంకారం వరకు దాన్నో పట్టుకుని దాన్ని అహం అంటుంటే అహం బ్రహ్మాస్మి అనే మాట చాలా తప్పు మాట అయిపోతుంది. అలా కాకుండా పరిపూర్ణమైన, ఉత్కృష్టమైన, యథార్థమైన, సాక్షిభావ రూపమైన ఆత్మని పట్టుకుంటే
దాని పేరే అహం. తెలిసిందండి, పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే స్వతః పూర్ణః పరాత్మాత్రా బ్రహ్మశబ్దేన వర్ణితః అస్మీత్యైక్య పరామర్శః తేన బ్రహ్మ భవామ్యహం. ఇప్పుడు ఈ దేహము గలదు, ఈ దేహమునందు ఆత్మ, ఆత్మ అంటే అహం శబ్దము చేత చెప్పబడిన ఆత్మ. ఈ ఆత్మ పూర్ణము, స్వతః పూర్ణము. ఏమండి, సాధారణంగా మనుష్యులు అహంకారమే ఆత్మ అనుకుని ఆ అహంకారానికి పూర్ణత్వం ఎలా వస్తుందనుకుంటారు? డబ్బుంటే పూర్ణత్వము, డబ్బును బట్టి వచ్చిన పూర్ణత్వం స్వతః పూర్ణము అవ్వదు. ఆ డబ్బు పోగానే ఏమవుతుంది? ఆ పూర్ణత్వం కూడా పోతుంది. డబ్బులు పోతాయండి, అదేం మీకేమైనా సందేహం ఏమక్కర్లేదు, డబ్బులు పోతాయి. అందులో మీ దగ్గర నా దగ్గర పోకపోవచ్చు, మన దగ్గర ఉన్న పెద్ద ఎక్కువ ఏముంది పోవడానికి, 1 లక్ష 2 లక్షల మూట కట్టుకుని అదే ఆ మూటనే చూసుకుంటూ ఏదో రోజులు కాలక్షేపం చేసి వాడికి వచ్చేదంతా పోయేదంతా. కోట్లు గడించి కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు పోతాయి. చైనాలో స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చి ఈ మధ్యన అందరూ చాలామంది బీదవాళ్ళు అయిపోయారు. నేను చూశాను 26/11 క్రాష్కి పాపర్స్ అయిపోయారు. 26/11 తర్వాత బ్యాంక్రప్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది మా ఆశ్రమానికి క్లాసులకు వచ్చేవారు. మాకు అక్కడ ముఖ్యంగా యుఎస్లో అనుభవం ఎలా ఉందంటే, ఎంప్లాయ్మెంట్ రేట్స్ బాగా తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆశ్రమాల్లో బ్రహ్మచారులు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఇన్ బిట్వీన్ జాబ్స్ ఉంటారు, ఆ జాబులు పట్టాలని రావు, ఎంప్లాయ్మెంట్ బాగోలేదు కదా పరిస్థితి. అంచేత ఆశ్రమంలో ఉన్నట్లయితే ఫ్రీగా భోజనం పెడతారు, మకాం ఇస్తారు, సర్వీస్ తీసుకుంటారు, ఏదో సమ్ సర్వీస్ ఏదో అకౌంట్లో ఏదో అప్పచెప్తారు, అప్పచెప్పి ఫ్రీగా భోజనం మకాము, చిన్న రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో పడి ఉండొచ్చు అందరితో పాటుగాను. చిన్న చిన్న రూములు ఉంటాయి, ఏముండదు ఆ రూమ్లో, ఊరికే నడువు వాల్చడానికి సరిపడుతుంది. అలాంటి రూమ్ ఒకటి ఇస్తారు, బాత్రూమ్లు ఏవో ఉంటాయి, సింపుల్గా ఉంటుంది లైఫ్. భోజనం వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు, కాఫీ టీలు ఇస్తారు, ఏదో వర్క్ చేయిస్తారు, సింపుల్గా ఉంటుంది వర్క్. ఈ కార్పొరేట్ వాటిల్లో ఉన్నట్టుగా టైట్గా ఉండదు, సింపుల్గా ఉంటుంది చేసుకుని. ఓవర్ అండ్ అబౌవ్ దాట్ వేదాంత క్లాసు వినడానికి పర్మిషన్ ఇస్తారు. ఎంత బాగుంది, ఆశ్రమంలో బ్రహ్మచారుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరిగిందో వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో ఎనీవే, సో ద పాయింట్ ఈజ్ ధనమును బట్టి పూర్ణత్వము కల్లా. ఏమంటే బంధువులను బట్టి పూర్ణత్వం ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? అది కల్లే. చాలామంది ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతుళ్ళు అని వాళ్ళు అలాగా ఛేదస్థం పెట్టేసుకుని అటాచ్మెంట్ పెట్టేసుకుని వాళ్ళందరూ వచ్చినప్పుడు వీడికి కొండెక్కినట్టు ఉంటుంది. కాలసర్వం, ఈ వీళ్ళందరూ నా వాళ్ళు వచ్చేసారు అని కొండెక్కినట్టు ఉంటుంది. వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే వేలముఖం వేసుకుని ఒంటరిగా బతుకుతూ ఉంటాడు. వాళ్ళని బట్టి పూర్ణత్వం, బంధువర్గాన్ని బట్టి పూర్ణత్వం. మానవుడంతటి మూర్ఖుడు మానవుడే కానీ ఇంకొకడు లేడు. బంధువర్గాన్ని బట్టి పూర్ణత్వం, బంధువులంత బద్ధనాతీతి బంధువు, బంధించి వాడి పేరే బంధువు, వాళ్ళని బట్టి పూర్ణత్వం ఏమొస్తుంది? సో లేకపోతే ఏదైనా ఒక కావ్య శాస్త్రాన్ని వల్లించి ఆ శాస్త్రాన్ని బట్టి పూర్ణత్వం ఏమొస్తుంది? ఎందుకంటే వీడు మర్చిపోతాడు ఆ శాస్త్రాన్ని, ఇంకేం పూర్ణత్వం? సూత్రాలన్నీ మర్చిపోతాం, కౌముది సూత్రాలన్నీ మర్చిపోతే ఇంకేం పూర్ణత్వం?
అలా ఉండకూడదు. పూర్ణత్వం, పూర్ణత్వం ఎలా ఉండాలో తెలిసిన స్వతఃపూర్ణ. కొంతమంది చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారితో షేక్ హ్యాండ్ చేస్తే పూర్ణత్వం కొంతమందికి, అలా ఉండకూడదు. స్వతఃపూర్ణ ఆత్మ, ఆ సాక్షిభావంలో ఉన్న ఆత్మ, పరాత్మ, యథార్థమైన ఆత్మను తీసుకుంటే అది స్వతఃపూర్ణ. ఏమండి మీరు ఆత్మ గురించి ఇంత చెప్పారు, మరి దేవుడు మాట ఏమిటి? దేవుడు గురించి ఏమిటి చెప్పాలా అక్కర్లేదా? చూడండి, దేవుణ్ణి ఉపనిషత్తులు ఏమని పిలుస్తాయి? బ్రహ్మ అని పిలుస్తాయి. దేవుడికి ఉపనిషత్తులు పెట్టుకున్న పేరు బ్రహ్మ. బ్రహ్మ అని ఎందుకు పెట్టుకున్నారో పేరు తెలుసిన? అందరికంటే లేక అన్నిటికంటే పెద్ద అని అర్థం. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద అంటే అర్థం ఏంటి? ఈ పృథివీ కంటే పెద్ద, జలముల కంటే పెద్ద, అగ్ని కంటే పెద్ద, వాయువు కంటే పెద్ద, ఆకాశము కంటే పెద్ద. అది అన్నిటికంటే పెద్ద అంటే. ఆకాశము కంటే పెద్ద ఎలా అయ్యాడంటే ఆకాశక బాప్ హోతా హే, భగవానుడు ఆకాశానికి బాప్, ఆకాశం ఆయన నుంచే పుట్టింది కాబట్టి ఆకాశము కంటే కూడా పెద్ద కనుక బ్రహ్మ అని ఉపనిషత్తులు అలా చెప్పాయి. బ్రహ్మేత్యౌపనిషదాహ. ఎవళ్ళని అయోధ్యలో వాళ్ళు ఏ పరమాత్మను దేవుడు రాముడు అంటున్నారో, బృందావనంలో వాళ్ళు కృష్ణుడు అంటున్నారో, దాన్ని ఔపనిషదులు ఏమన్నారు? బ్రహ్మ అన్నారు. వేదాంతులు ఏమన్నారంటే, చూడయా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, ఆ దేవుడు నీకు తెలుసో తెలియకో నీ ఆత్మయే అగుచున్నాడు. అంటే ఆత్మ అంటే ఈ 50 ఏళ్ళ ఆత్మ దేవుడు ఎలా అయ్యాడండి? 50 ఏళ్ళ ఆత్మ దేవుడని మేము అంటలేదు. యథార్థమైన ఆత్మ దేవుడు అంటున్నాం. 50 ఏళ్ళ ఆత్మ అంటే అర్థం ఏంటి? దేహమే ఆత్మ. దేహమే అది పూర్ణం ఎప్పుడైంది? అప్పుడే ముసలిదైంది ఆత్మ, ముసలి ఆత్మ. 50 ఏళ్ళ ఆత్మ, 70 ఏళ్ళ ఆత్మ, లేకపోతే జీతం సరిగ్గా రావట్లేదు అలాంటి ఆత్మ, అది ఆ బ్రహ్మ, అది దేవుడు అంటలేదు. స్వతఃపూర్ణ పరాత్మ దేవుడు. ఏమండి మీరు దేవుడు అంటున్నారు, ఆత్మ ఈ దేహమునందు ఉన్నది, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు కదా, మరి ఈ దేహంలో ఉన్న ఆత్మనే మీరు దేవుడు అనేస్తున్నారా? అంటే చూడయా, ఈ దేహంలో ఉన్న ఆత్మనే నువ్వు వైకుంఠంలో పెట్టావు. ఆయన వైకుంఠంలో లేడు, ఆయన నీ దేహంలోనే ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడు అడిగారు నువ్వు ఎక్కడున్నావని, ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టదే అని చెప్పాడు. ఆయన గోలోకంలో ఉంటాడు, రాధాదేవితో కలిసి ఉంటాడు, ఎప్పుడూ డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటాడు అని మనం అన్నాం. కానీ ఆయన అనలేదు. ఆయన ఎక్కడైనా చెప్పాడా అహం గోలోకే స్థిత్వ రాధయ అసహ నృత్యం రోమి అని? ఎక్కడైనా చెప్పాడండి? ఎక్కడైనా చెప్పాడా? ఆయన ఏమన్నాడు? అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత హరి ఈశ్వర సర్వభూతారాం హృదయశేర్జున తిష్టతే. ఆయన అలా చెప్పాడు. ఆయన చెప్పింది తెలుసుకోవడం మానేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనకి అంటగట్టారు తప్ప. కాబట్టి మీకు తెలియకుండానే మీరు మీ యొక్క ఆత్మనే బయటపెట్టి దేవుడని పేరు పెట్టి పూజలు చేస్తున్నారు. కాబట్టి ఆ దేవుడికి బ్రహ్మని పేరైతే ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పూర్ణ ఆత్మరూపంగా ఉన్నాడు. అదే వేదాంతం. అంచేత వేదాంతంలో నేను అనుకుంటున్నా, నేను అంచేతనే ఇంతవరకు అటువంటి యాక్షన్స్ నేను చేయలేదు. ఏమిటంటే ఓ 25 మంది విద్యార్థులను పోగేసి రండి మనందరం శ్రీశైలం వెళ్ళి శివుణ్ణి దర్శించొద్దని రండి అని నేను ఎప్పుడూ చేయలేదు ఆ పని. ఎందుకంటే పాఠం ఏం చెప్తున్నాను? ఆ శివుడు మీ హృదయంలోనే ఉన్నాడని చెప్తున్నానా? శివుడు మీ హృదయం, చూడండి పీపుల్ డూ దాట్. నేను అలా చేయలేదు, నా తరఫు నుంచి నేను చేయలేదు. నేను చేస్తుంటే మీరందరూ ఒబ్లైజ్ చేసి ఉండేవారు. ఐ టెల్ యూ, నా తరఫు నుంచి నేను చేయలేదు. ఎందుకు చేయలేదు నేను? ఐ సా ది కాంట్రడిక్షన్ ఇన్ ఇట్. అంటే నేను వీళ్ళందరినీ శ్రీశైలం తీసుకెళ్దామని అనుకుని దాంట్లో కాంట్రడిక్షన్ చూచి మానేసానని మీరు అనుకోవద్దు. అలా కాదు, దట్ ఐడియా నెవర్ కేమ్ టు మీ. ఎందుకు రాలేదంటే బికాజ్ ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ. అసలు ఐడియా రానే రాలేదు.
ఎందుకని మనం చెప్పి పాఠం ఏమిటి, శివుడు శివ చిదానంద రూప శివోహం శివో, శివుడు అంటే నాకు అదే వస్తుంది, చిదానంద రూప శివోహం శివోహం, శివుడు అంటే ఆ మాటే వస్తుంది. కృష్ణుడంటే అహమాత్మ గుడాకేశ, రాముడు అంటే ఆత్మరూపంగా ఆత్మారాముడే రాముడు, అహమాత్మ గుడాకేశ అదే కృష్ణుడు. తర్వాత శివుడంటే చిదానంద రూప శివోహం శివోహం అంతే. కాబట్టి ఇప్పుడు జనాలందరినీ పోగేసి శ్రీశైలం తీసుకెళ్లాల్సినటువంటి పూచి నాకు లేదు, ఎవరో తీసుకెళ్తున్నారు, లెట్ దెమ్ టేక్, గాడ్ బ్లెస్ దెమ్. కాబట్టి ఈ దేహంలో ఏ వెలుగు గలదో దానికే మీరు బయట పెట్టుకుని, దాన్నే బయట పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు సత్యనారాయణ చేయడానికి పురోహితులు వచ్చేవారు, ఆయన దగ్గర 1 రూపాయి ఉండేది, 1 రూపాయి 2 రూపాయి, 1 రూపాయి అప్పటికప్పుడు కావాలంటే దొరకదు, ఆయన అది తీసుకొచ్చేవాడు, అది జేబులో ఉండేది. రొంటిని పెట్టుకుని పంచె కట్టుకుంటారు కదా, రొంటి, రొంటి అంటే ఆ పంచకి ఇలాగ మడత వేసి దాంట్లో ఉండేది, అది తీసేవారు. ఇలా తీసి ఆ బియ్యంలో పెట్టి ఒక తవ్విడు బియ్యం ఇలాగ పరిచి ఓ తమలపాకు పెట్టి ఆ రొంటి నుంచి అప్పుడు రూపాయి తీసి పెట్టేవారు, అది సత్యనారాయణ స్వామి. పూజ అయిన వెంటనే నా రూపాయి దీని నిండా అక్షతలు అరటి పళ్ళు తమలపాకులతో నిండిపోయి ఉంటుంది ఆ పళ్ళెం. ఆయన అమ్మా ఆ పళ్ళెల్లోంచి మీరు ఆ రూపాయి తీసి నాకు ఇచ్చేయమని అడిగి పుచ్చుకుని మళ్ళీ రొంటిని పెట్టేసుకునేవాడు, లేకపోతే అది ఆ రూపాయి బియ్యంలో అక్కడ కలిసిపోయి మిస్ అయిపోతుందని అడిగి పుచ్చుకుని, ఇగో గురువుగారు రూపాయి ఇచ్చేసేయండి అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళు అలా చెప్పి ఆయనకి మళ్ళీ రొంటని పెట్టుకున్నారు. అంతే, అదే ఆత్మ అంటే. మీరు పూజ చేయాల్సి అనుకున్నప్పుడు అలా రొంటి నుంచి తీసి బయటపెట్టడం, పూజ చేయడం, పూజ అయిపోయినట్టు మళ్ళీ రొంటిలో పెట్టేసుకోవడం, అదే ఆత్మ అంటే. వేదాంతుల దేవుడు అదే, అహం బ్రహ్మాస్మి అంటే అది. ఇప్పుడు బయట మనం పూజించే ఆ బ్రహ్మకి లోపల ఉండే ఈ పరిపూర్ణ ఆత్మకి మధ్యలో ఏముంది, భేదమున్నదా లేదు, పోని విశేషణ విశేష భావం ఉన్నదా, అంటే వన్ ఈజ్ ది అడ్జెక్టివ్ టు ది అదర్ అట్రిబ్యూట్ టు ది అదర్ నో, మరి ఏముందంటారు, ఐక్యము గలదు, ఐక్యము. ఇప్పుడు దీంట్లో ఎలా చెప్పారంటే జీవేశ్వరులకు ఐక్యము. వీళ్ళు చెప్పే ఐక్యం ఎటువంటిదంటే జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మ, ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మ, దాని ఐక్యం అలా కాదు, జీవేశ్వరులకు ఐక్యం అంటే జీవుడు అంటూనే మిథ్యనంతని పొల్లంతా తీసి పారేసి ఆత్మను చేసేయాలి, ఈశ్వరుడు అంటూనే బ్రహ్మ ఐక్యం. అస్మి అనే పదము ఆ ఐక్యాన్ని మీకు సూచిస్తూ ఉంటుంది. ఇది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యము యొక్క లక్షణము. ఆ శ్లోకాన్ని ఇంకోసారి అందాము. స్వతఃపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మీత్యైక్య పరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం. స్వతఃపూర్ణ పరాత్మా అత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మి ఇతి ఐక్య పరామర్శ తేన బ్రహ్మ భవామి అహం. అత్ర ఈ దేహమునందు, అక్కడ అత్ర అంటే ఈ మహావాక్యమునందు రాశాడు రామకృష్ణ వ్యాఖ్యానం. అత్ర అంటే అస్మిన్ మహావాక్యాన్ని రాశాడు, నేను మహావాక్యం అని చెప్పట్లేదు, నేను దేహమునందు. ఏమంటే ఆత్మ మహావాక్యంలో ఉందా దేహంలో ఉందా? ఇప్పుడు ఏ ఆత్మ బ్రహ్మ? మీ దేహమునందు సాక్షి రూపంగా ఉన్న ఆత్మ బ్రహ్మ. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత, అది ఆత్మ. అత్ర అంటే మహావాక్యంలో ఉన్న ఆత్మ కాదు, దేహమునందున్న ఆత్మ. పై శ్లోకం చూసుకోండి, మీరు దేహమున లేదు పైన, కాబట్టి ఇక్కడ వ్యాఖ్యాత రాసిన దాన్ని నేను మార్చాను. సో ఈ దేహమునందు స్వతఃపూర్ణ, స్వతహాగా పూర్ణమైన
పరాత్మ, యథార్థమైన ఆత్మ బ్రహ్మశబ్దేన బ్రహ్మ అనే పదముచే వర్ణిత, ఉపనిషత్తులయందు వర్ణించబడినది. అస్మి ఉన్నాను, లేకపోతే అగుచున్నాను, ఇతి అనే పదము ఐక్య పరామర్శ. ఆత్మకు బ్రహ్మకు ఐక్యమును బోధిస్తూ ఉంటుంది. తేనా అందుచే అహం నేను బ్రహ్మ బ్రహ్మను భవామి, అగుచున్నాను. సరిపడిందండి. స్వతఃపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మీత్యైక్య పరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అయింది. ఇప్పుడు ఇంకా సామవేదంలో ఉన్న మహావాక్యం తత్వమసి మళ్ళీ క్లాస్లో చెప్తారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.